may it's na babam kali gene anan the may anan the may na tv the marine the marine praise the lord దేవుని నామానికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము. సురార ప్రాంతంలో ఉన్న బెతేల్ సంఘము ద్వారా ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక ప్రముఖమైన దైవ సేవకుని సాక్ష్యం మనం వినబోతూ ఉన్నాము. దేవుని వాక్యంలో ఉన్నట్లుగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మమ్మలను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూడుము అని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నది. వీరి సాక్ష్యము ద్వారా మన ఆత్మీయ జీవితములో విశ్వాసములో ఆ దేవుని వైపు చూస్తూ యేసుక్రీస్తు యొక్క వైపు అనుదినము చూస్తూ మనము విశ్వాసములో బలపడదాము. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యములు వింటూ మనము కూడా విశ్వాస యాత్రలో ముందుకు సాగదాము. ఆ యొక్క ప్రముఖమైన దైవ సేవకుడు కేరళ ప్రాంతములో పుట్టి దేవుని పిలుపు మేరకు హైదరాబాద్ ప్రాంతములోకి వచ్చి సేవా పరిచర్య ప్రారంభించి అనేక కష్ట నష్టములు ఎదుర్కొన్నా అనేక ఆటంకములు ఎదుర్కొన్నా కూడా దేవుని సన్నిధిలో బలముగా నిలబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ అంతేకాదు మారుమూల ప్రాంతంలోనే కూడా స్వార్థ పరిచర్య చెబుతూ అనేక మందిరాలు నిర్మిస్తూ అనేక దైవ సేవకులను ప్రోత్సాహపరుస్తూ అనేకులను బలపరుస్తున్న దైవ సేవకులు ఆ దైవ సేవకుల యొక్క సాక్ష్యాన్ని మనం వినబోతూ ఉన్నాము. సూరార ప్రాంతం బేతెల్ సంఘం యొక్క కాపరి అయిన ఈఎం అబ్రహాం పాస్టర్ గారు, అదేవిధంగా వారి సతీమణి అయిన మోలి అబ్రహాం అమ్మగారి యొక్క సాక్ష్యాన్ని మనం వినబోతూ ఉన్నాము. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. మొదటిగా మీకు 30 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్నాము కనుక మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాము సంఘముగా. అంతేకాదు ఈ దినములో మీతో మాట్లాడడం మాకెంతో సంతోషకరం. మీ సాక్ష్యాన్ని వినబోతూ ఉన్నాము. మీ సాక్ష్యం ద్వారా మేము ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాం, నమ్ముతూ ఉన్నాము. మొదటిగా పాస్టర్ గారు, మీరు ఏ విధంగా రక్షణలోనికి వచ్చారో కొన్ని అనుభవాలు మాకు చెబుతారా? మేము ఒక నామగార్త క్రైస్తవ కుటుంబంలో పుట్టినాం. మా ఇంటిలో రోజు ఉదయకాలం అలాగే రాత్రి కూడా బాగా ప్రార్థన చేస్తుండే, కానీ మా తండ్రి మాత్రం ఆత్మీయమైన రక్షణ భావాలు లేదు. దానివలన ఏమనుండే అంధకారంలోనే ఉండివి మా జీవితం. కానీ ఆ పరిదస్థితిలో 10వ క్లాసు అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు నేను మా సొంత గ్రామంలో మా తల్లిదండ్రులతో పాటు చేరినాం. వారు ఈ నామకర్త క్రైస్తవ సంఘం వదిలి వేరే ఏ మీటింగ్కి పోవడానికి ఒప్పుకోలేదు. దానివలన ఆయన ఒక మీటింగుకు, మేము ఒక సినిమాకు పోవాలని ఒక 4-5 స్నేహితులతో పాటు ప్రయాణమై వెళుతుండగా ఆత్మీయ తండ్రి అయిన పిఎం జార్జ్ పాస్ గారు తనతో పాటు ఒక బృందంతో కలిసి మీటింగ్ కొరకు వస్తున్న మార్గంలో ఎదుర్కొన్నారు. వారు మీటింగ్ రమ్మని పిలిచినారు. మేము కూడా మీటింగ్కు వెళ్ళినాం. మీటింగ్ తర్వాత సినిమాకు పోవచ్చు అని మేము మాట్లాడుకున్నాం మధ్యలో. కానీ అక్కడ పోయిన తర్వాత అదే రోజు రక్షణ బంధమైంది. ఆ రోజు స్వాతంత్ర దినం, ప్రత్యేకంగా 1978 స్వాతంత్ర దినం కనుక పాపము నుండి మీరు స్వాతంత్ర్యం పొందినారా అని దేవజనుడు ప్రసంగంలో బాగా అడిగినారు. ఆ మాటకి దేవుని యందు ఒప్పుకొని జీవితమును సమర్పణ చేసినాం. రక్షణ పొందడానికి దేవుడు ఆ విధంగా కారణమైంది. కొన్ని రోజులలో అక్కడ సంఘంలో వెళుతున్నామనంటే తండ్రి పెద్దగా గొడవ పెట్టుకున్నారు. బాప్టిజం పొందడానికి తీర్మానం చేసినామని ఆయన ఎప్పుడెరిగినాడో, ఇంకా ఇంటికి రానియలేదు, ఇంటి నుండి ఎల్లగొట్టినారు. కట్టుబడలతో బయటికి పోయినాం. కానీ దాదాపు 3-4 నెలలు అలాగే బయట అక్కడక్కడ ఉండు నివసించినాం. దాని తర్వాత ఆత్మీయ తండ్రి వారింటికి రమ్మనన్నారు. వారింటిలో కూడా ఒక 6 నెలలు నివసించిన, అప్పుడు కూడా బాప్టిజం పొందలేదు. దాని తర్వాత దేవుడు నాతో దేవుని సేవ చేయాలని మాట్లాడినాడు. దాని కొరకు ఒక బైబిల్ కాలేజీలో అడ్మిషన్ కొరకు ఒక ఉత్తరం రాసినాం. ఆ రాసిన ఉత్తరంలో వారేమో స్పందించినారు. మా ఇంటర్వ్యూలు అయిపోయింది, బైబిల్ కాలేజీ స్టార్ట్ చేయడమే ఆగి ఉన్నాయి. జనవరి నెలలో ఆరంభంలో మీరు రమ్మని అన్నారు.
ఆ ఇంటర్వ్యూలు అక్కడ ఇంటర్వ్యూ జరిగితే ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే మేము తీసుకుంటామని అన్నారు. కానీ అక్కడ పోతే మా అమ్మ చిన్నాయన కొడుకు అక్కడ ఇంటర్వ్యూ చేసినారు. ఆయనకి నాకు ఆయన గురించి తెలియదు, ఎందుకంటే మేమున్న ప్రాంతం వారున్న ప్రాంతం దూరం కనుక నాకు అసలే తెలియదు. ఆయనకు అర్థమైంది, ఆయన కొన్ని అంశాలన్నీ అడిగినారు ఇంటి విషయంలో. కానీ ఆఖరులు అన్నారు, ఇది సేవ అంటే జీతం లేని పని, దేవుని సేవలో నిలబడతారా, కష్టం వస్తే పారిపోతారా, ఖచ్చితంగా చెప్పమని అన్నాడు. సేవ ఏ ప్రదర్శనలైనా చేస్తామని అంటే ఆయన బైబిల్ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బైబిల్ కాలేజీలోనే బాప్టిజం పొందినాం. ఇంక ఇంటికి మాకు సంబంధం లేదు, నాకు ప్రత్యేకంగా దాదాపు 3 సంవత్సరాలు ఏ విధమైన సంబంధం లేదు, అలాగే ఉండివి. దేవుని కృపను బట్టి దేవుడు ఆ రక్షణ భాగ్యములో దేవుని యందు ఆనందంగా బ్రతకడానికి, విశ్వాస జీవితంలో ఎదగడానికి, బైబిల్ కాలేజీలో చదవడానికి ఆ దినాల్లో దేవుడు సహాయం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, నిజంగా మీరు దైవ సేవకులుగా దేవునికి తీర్మానం చేసుకోవడం ఎంతో ధన్యకరం. అమ్మగారు, మీరు ఏ విధంగా రక్షణలోనికి వచ్చారో చెప్తారా? దేవునికి స్తోత్రము. మొట్టమొదట సర్వోన్నతుడైన నా దేవునికి, తన కుమారుడైన నరేశకుడైన యేసు ప్రభువుకు, పరిశుద్ధాత్మకి కృతజ్ఞతలు చెప్తున్నాము, స్తోత్రాలు చెప్తున్నాము. మా అమ్మ ఆర్థడాక్స్ సంఘానికి చెందిన దానిగా ఉండే, మా నాన్న మార్తోమ సంఘానికి చెందిన వ్యక్తిగా ఉండే. అయితే మా నాన్న తల్లిదండ్రులు చిన్న ఆయన చిన్నగా ఉన్నప్పుడే మా ఆయన తల్లిదండ్రులు చనిపోయినారు. కనుక ఇంకా యవనస్తుడు అయినా అయినాక పెళ్ళి మా అమ్మతోటి పెళ్ళి అయినాక అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారన్నమాట. మేమైతే పుట్టినది ఎదిగినది అంటే కొన్ని సంవత్సరాలు 5-10 సంవత్సరాల దాకా అమ్మ వాళ్ళ ఊరిలోనే ఉండారన్నమాట. అయితే అక్కడైతే ఆర్థడాక్స్ సంఘానికి వెళ్ళేది చాలా ఆచారముతో. అయితే యేసు ప్రభువును పేరుగా ఉండరు కానీ అక్కడ ఇంకా వేరే ఏదేదో పరిశుద్ధులు, ఇంకా గీవర్గీస్ అని, ఇంకా మరియమ్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే సంఘంగా ఉండదన్నమాట. అక్కడ అన్ని ఆచారములతో మేము ఎదిగినానమాట. అయితే అక్కడ నుంచి మళ్ళీ దేవుని చిత్తం మమ్మల్ని రక్షణలోనికి నడిపించాలంటే ఆ ప్రాంతం నుంచి బయటికి రావాలని దేవుని చిత్తం ఉన్నట్టు ఉన్నాయి. అందుకే దేవుడు ఆ ప్రాంతం నుంచి మమ్మల్ని మేము ఇప్పుడు ఉన్న స్థలానికి కూడా రావడానికి దేవుడు సహాయం చేసినారన్నమాట. అయితే అక్కడ చిన్న వయసు నుంచి చాలా భయభక్తితో మమ్మల్ని పెంచేది. ఇట్లా ఇంటిలో ఉండి చూస్తేనే చర్చి, పెద్ద చర్చ్, చాలా పెద్ద చర్చ్ అన్నమాట కనబడుతుండే. అయితే అమ్మ ఉదయ మమ్మల్ని ప్రార్థన నేర్పించేది, బైబిల్ చదివిపించేది, అట్లా చాలా అమ్మ కూడా చాలా భయభక్తిగా ఉండేది అన్నమాట. అయితే అక్కడ నుంచి ఇంకా ఎదిగిన కొలది ఆచారానుసారంగా చర్చకు వెళ్ళటము, ఇంటిలో ఉండేది ఆడుకునేది అట్లా ఉండేది కాదు. ఆదివారం తప్పకుండా చర్చకు పోయేది. మమ్మల్ని వదిలేసి ఒకసారి నాకు గుర్తుంది, మమ్మల్ని రెడీ చేసినాక చర్చకు మమ్మల్ని పంపించారు. మేమేం చేసినారంటే ఆ యొక్క బయట చర్చ బయట పోయి ఆడుతున్నారన్నమాట లోపలికి. చర్చిలో ఆరాధన వాళ్ళ ఆచార ప్రకారం ఉన్న ప్రార్థనలు నడుస్తున్నాయి, కానీ కొంతమంది దోస్తులతో బయట నిలబడి ఆడుతున్నారన్నమాట నా అనుభవం. అయితే అమ్మ రావటం మమ్మల్ని చూసి అక్కడనే కొట్టారన్నమాట. ఆ చర్చ వాతావరణంలోనే కొట్టేసి పంపించారన్నమాట లోపలికి. ఎందుకు చెప్తున్నారంటే అలాగే భయభక్తిలో మమ్మల్ని పెంచారన్నమాట. దేవుని నామములకు స్తోత్రములు. అయితే అమ్మకి రక్షణ అనుభవం లేదు, ఎవరికి కూడా మా ఫ్యామిలీ ఎవరికి కూడా రక్షణ అనుభవం లేదు. అక్కడ నుంచి మళ్ళా తర్వాత నేను మేము కుటుంబంగా ఇప్పుడు నా యొక్క స్థలానికి వచ్చారన్నమాట. అయితే అక్కడ వచ్చినాక మా నాయన మార్తోమ సంఘానికి చెందిన వ్యక్తి కనుక ఆయనకి కొంచెం ఆత్మీయంగా కొంచెం ఎదుగుదలే ఉండేదన్నమాట. అయితే మా నాన్న మంచి వ్యక్తిగా ఉండే, ఇంకా తాగుడు కానీ అటువంటి అలవాట్లు ఏమి లేకుండే కొంచెం నీతి కలిగిన ఒక వ్యక్తిగా ఉండే, అందరి వలన సాక్ష్యం పొందిన ఒక మంచి వ్యక్తిగా ఉండేదన్నమాట. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇంకా మేము వచ్చిన ఊరిలో అయితే మార్తోమ సంఘం ఉంది, అక్కడికి పోదామని తీర్మానం చేసుకొని అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉండగానే 1976 అంటే పెంతకోస్ అంటే నాకు కూడా ఇష్టం లేదు. పెంతకోస్ సంఘం మాకు 1 ఫర్లాంగ్ దూరంలోనే చర్చ్ ఉంది, అక్కడ ఎప్పుడూ ఆరాధన ప్రార్థన ఉపవాస ప్రార్థనలు ఆరాధనలన్నీ నడుస్తూనే ఉందన్నమాట. అయితే ఒకసారి అక్కడ కనిపెట్టుకు కూటం జరుగుతుండగా అందరూ ఆత్మతో నింపబడుతూ ఆరాధన చేస్తుండగా మేము అక్కడ బయట పైన వేరొక ఇంటి దగ్గర పోయి నిలబడి అట్టు చూసి అంటే హేళనగా నవ్వుతూ ఉండేదన్నమాట.
అయితే ఇవన్నీ కూడా దేవుడు చూసి ఉంటారు. దేవునామానికి స్తోత్రం. ఎందుకంటే మేము అక్కడ రాకముందే దేవుడు నన్ను చూసి ఉంటున్నారని, మా కుటుంబంని చూసి ఉంటున్నారని నేను నమ్ముతాను. అందుకే ఆ ప్రాంతానికి మమ్మల్ని నడిపించినారు. దేవునామానికి స్తోత్రం. అయితే అలాగ 75వ సంవత్సరం ఒక్క పెంతెకోస్తు కూటానికి వెళ్ళాను అన్నమాట. అప్పటి వరకు ఎక్కడ పంపించేది కాదు, ఎక్కడ ఆత్మీయంగాను కానీ ఎక్కడైనా పంపించేది కాదు. కానీ ఒక మీటింగ్ ఇంకా సెంటర్లో ఒక 2 ఫర్లాంగ్ దూరం ఉన్నాయి. అక్కడ ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారన్నమాట. వాక్యం చెప్తుంటే నేను ఫస్ట్ నేను ఆ కూటానికే పాలు పొందుతున్నా. అప్పుడు నేను చాలా ఆకర్షింపబడ్డాను అన్నమాట దేవునిలో. మళ్ళీ అదన్నీ మనసులో పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చారు. తర్వాత మళ్ళీ 76వ సంవత్సరంలో 16వ తారీఖు అప్పుడు కూడా ఇంటిలో నుంచి పంపించారు. వాళ్ళు కూడా మామూలుగా ఏ కూటానికి వెళ్ళరు. వాళ్ళ చర్చు, వాళ్ళ ప్రార్థన అంతే కాకుండా ఆ రోజులు అక్కడ కూడా ఉపవాస ప్రార్థనలు అవన్నీ ఏమి లేదు. సిస్టర్స్ మీటింగ్ లేదు. ఆ పెందకో సంఘంలోనే ఉంది కానీ ఆ సంఘంలో అయితే సిస్టర్స్ మీటింగ్ లేదు, ఉపవాస ప్రార్థన లేవు. సండే స్కూల్ మాత్రం ఉన్నాయి. ఆదివారం ఆరాధన మాత్రం మామూలుగా నడుస్తున్నాయి అన్నమాట. అయితే నేను అక్కడికి కూడా నేను దేనికి కూడా ఒకటి ఆదివారం పోయి వస్తుండే. అయితే ఒకరోజు ఆ 16వ ఫిబ్రవరి 16వ తారీఖు ఆ కూటానికి వెళ్ళాలని నాకు చాలా ఆశ. దేవుడు ఆత్మ నాకు పోవాలని ప్రేరేమణ ఇస్తుందన్నమాట. దీని మధ్యలో చాలా ఉన్నాయి కానీ ఎలాగే కొంతమంది సువార్త చెప్తుండగా మా ఇంటి దగ్గర 2 ఇద్దరు తండ్రులు పొద్దున్న తెల్లవారుజామున లేచి కొండపైకి ఎక్కి ఇంకా సువార్త చెప్పుటము, రోడ్డు మీద నిలబడి కొంతమంది బహిరంగంగా సువార్త చెప్పటం, అన్నీ నన్ను దేవునిలోకి ఆకర్షించారన్నమాట. అయితే ఆ రోజు నేను కూటానికి వెళ్ళినాను. అప్పటి వరకు నేను చాలా మంచి మనిషి. ఇంకా నాలో ఏం పాపం లేదు, తప్పు లేదు, నేను మంచిగా ఉంటున్నాము అని అనుకుని ఉండదన్నమాట. అయితే ఆ రోజు దైవజనుడు పాస్టర్ ఫియం పిలుపు గారు అక్కడ ప్రసంగం చేస్తున్నారన్నమాట. సువార్త చెప్తున్నారు, సిలువని గురించి చెప్తున్నారు. యేసుప్రభు ఎందుకు ఈ లోకంలో వచ్చినారు అని, నీ కొరకే యేసుప్రభు వచ్చినారని అని చెప్తుండగా నేను అక్కడ కూర్చొని అంగలారడం స్టార్ట్ చేశారన్నమాట. కన్నీళ్ళు కారుతూనే ఉన్నది. నేను ప్రార్థన చేస్తున్నా, కన్నీళ్ళు కారుతున్నాయి, ప్రార్థన చేస్తున్నా. ఇంకా అటువంటి సమయంలో ఆఖరికి ఆ రోజు ఎవరైనా యేసుప్రభుని రోజు రక్షకుని అంగీకరించిన వారు ఉన్నారా అంటే నేను భయం లేకుండా నా చేతులు ఎత్తినానమాట. ఎందుకంటే ఆ రోజు నా ప్రభు నా లోపలికి వచ్చారు. తనం నన్ను తన కొరకు ఎన్నుకున్నారు కనుక ఏ భయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నా జీవితంని నేను ప్రభుకు అప్పజెప్పాను అన్నమాట. ఆ విధంగానే నేను రక్షణ పొందాను అన్నమాట. అన్ని నామకార్థమైన క్రైస్తవ జీవితం నుండి ఒక పెంతికోస్త అనుభవంలోనికి రావాలంటే అది మామూలు విషయం కాదు కదా. అప్పుడు మీ సొంత ఇంటి వారి వల్ల మీకు ఏ ప్రాబ్లం అనిపించలేదా? సొంత ఇంటి వారి వల్ల అంటే వాళ్ళకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే నేను అప్పటి వరకు బాగా మంచి మంచి బట్టలు మా అమ్మ మాకు కుట్టిపించేదన్నమాట. మంచి ధరగలిగిన బట్టలు, అలాగే ఆభరణాలు, ఇంకా గొలుసుండే, చెవికి కమ్మలుండే, ఇంకా మంచి మంచి బట్టలు వేసుకునేది. అట్లా ఉండేది అన్నమాట. అయితే ఈ ఒక్కసారిగా ఇదన్నీ తీసేసేటప్పటికి అంటే ఎవరు నాతో చెప్పలేదు, ఆ చర్చకు రమ్మని చెప్పలేదు, ఇదన్నీ తీసేయమని ఎవరు చెప్పలేదు, తెల్ల బట్టలు కట్టుకోమని నాకు ఎవరు చెప్పలేదు. కానీ దేవునామానికి స్తోత్రములు, నేను మారి నా జీవితంలో గొప్ప మార్పు పరిశుద్ధాత్మ దేవుడు కలిగజేశారన్నమాట. అది చూసి మా ఇంటిలో చాలా బాధ అనిపించదు అన్నమాట. వాళ్ళు ఎంతో విధంగా పెంచి ఏ విధంగా మళ్ళీ పెళ్లి చేయాలి అది ఇది ఆలోచన చేసే వారు ఉండే. ఇవన్నీ తీసేసినప్పుడు మా ఊళ్ళో ఈ ఆభరణాలు తీసేసినని పొట్టుకమ్మరి అంటదన్నమాట. పొట్టుకమ్మరి దాన్ని అంటది. ఇంకా అందరూ అదే మొదలుపెట్టారన్నమాట. ఎందుకు అట్లా చేశారు, ఎందుకు ఆ విధంగా మారినారని చెప్పేసి నేను దాని తర్వాత నేను పెంతెకొస్త సంఘానికి పోవటం స్టార్ట్ చేశారు. నేనే వెళ్ళాను అన్నమాట. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఇంకా మా తమ్ముడు వాళ్ళకు చెప్పటం, ఎందుకు అలాగే పంపిస్తున్నారు, ఎందుకు అన్నీ తీసేపించారు, ఇవన్నీ కూడా చెప్పటం వలన ఇంకా వాళ్ళు కొంచెం బాధగా ఉండే. వాళ్ళు కూడా చాలా వేదనగా ఉంటాయి. దేవునామానికి ఎందుకు ఇలాగ మారిపోయింది, ఆమె ఎందుకు ఈ విధంగా అయిపోయిందని వాళ్ళు కూడా బాధపడుతుంటాయి. దేవునామానికి స్తోత్రం. పాస్టర్ గారు, మీరు
మీరు హైదరాబాద్ ప్రాంతానికి రావడానికి మీ ప్రయాణం జీవిత ప్రయాణం అంటే కేరళ ప్రాంతంలో సేవా పరిషత్కు సమర్పణ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ ప్రాంతానికి మీ ప్రయాణం గురించి చెప్తారా ఆ దేవుడు ప్రత్యేకంగా ఏం చేసినామనుండే ఫస్ట్ ఆరంభములో బైబిల్ కాలేజ్ నుండి చదివి బయటకు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు మద్రాసులో ఉన్నాం అక్కడ కూడా ఒక చిన్న సండే స్కూల్ నడిపిస్తూ దేవుని సేవలో వాడబడ్డాం సేమ్ టైంలో అక్కడ చిన్న ఒక ఉద్యోగం కూడా చేస్తూ పోయినాం దాని తర్వాత ఇంటికి మా అమ్మ బాగలేదు పూర్తిగా బాగలేని పరిస్థితి అని విన్న తర్వాత కేరళకి వెళ్ళినాం అప్పుడు కొంచెం బెంగళూరు ఉండే అది కూడా నేను అప్పుడు ఆ దినాల్లో ఉద్యోగం చేసిన ఆ డబ్బుతోనే ఆ పైస మొత్తం కట్టి బెంగళూరు నుండి విడుదల పొందినాం అమ్మ ఆపరేషన్ జరిగింది ఆ ఆపరేషన్లో కూడా నేను అక్కడ ఉన్నాం మళ్ళా దేవుని సేవలో కేరళలోనే ఉండి చేయాలని ఆశ పుట్టింది ఈ మిగిలిన రోజులు మా స్థలంలో ఏదైనా పని ఉండే అది చేస్తూ దాని తర్వాత దినాలు సేవకి పోవడం అలాగే జరుగుతూ ఉండివి మళ్ళా టీం వర్క్ కూడా పోయినాం కొన్ని నెలలు బిషారా మర్కషల్ బిషారా అని ఒక సంస్థలో వారి టీం వర్క్ ఉండే యవనస్తుని తీసుకుని బండి ఇచ్చి వారు టీంలో పంపిస్తారు ఆ టీం వర్క్లో కూడా అనేక స్థలాలు దేవుని సాక్ష్యం చెప్పడానికి దేవుడు నన్ను బలపరిచినారు అనేక మంది ముందుకు రావడానికి రక్షణ పొందడానికి కూడా సహాయం చేస్తున్నారు ఆ సంఘంలో కూడా మేము బాగా దేవుని సేవలో వాడబడినాం ఇంకొక అబ్దుల్ హకీమ్ అని ఒక బ్రదర్తో పాటు దేవుని సేవలో బాగా హౌస్ విజిటింగ్ చేయడం కడపత్రాలు పంచడం వీధుల ప్రసంగం చేయడం ఇలాగన్నీ జరిగింది దేవుని కృపలో అలాగ ఉండగానే హైదరాబాద్ నుండి మాకు పరిచయం ఉన్న ఒక బ్రదరు పిలవడం మొదలుపెట్టినారు ఆ పిలుపుని బట్టియే ఈ హైదరాబాద్ నున్న తలంపు వచ్చింది నేను ఆ టీంలో ఉన్నాను కనుక టీంలో బెంగళూరు నుండి కన్నడ నుండి ఉన్న ఒక బ్రదర్ ఉండే మీరు హైదరాబాద్లో పోయి మీరు ఏం చేయడానికి లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం హెబ్రోన్ సంఘం భక్త సింగ్ ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుంది అని అన్నాడు దానివల్ల మీరు పోతే అక్కడ ఒట్టిదే పోవద్దని అన్నాడు ప్రార్థన చేయడం మొదలుపెట్టినారు దాదాపు 16 ఉత్తరాలు అటు ఇటు రాస్తూ ఉండే ఆ 16 ఉత్తరానికి ఆఖరులో దేవుడు నాతో మాట్లాడినాడు నేను నిన్ను ఇక్కడ ఒకరికి ఉంచలేదు తెలియని భాషల మధ్యలో దేవుని సేవలో పంపిస్తామని అన్నాడు మరుగైన భాషను నేర్పిస్తామని అన్నాడు ఆ మాటతోనే హైదరాబాదు రావాలి అని ఉన్న ఆశ పుట్టింది ఆ విధంగా హైదరాబాదులో 1984లో రావడం జరిగింది అక్కడ నుండి దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు బలపరిచినారు నిజంగా పాస్టర్ గారు మీరు మీ భాష మాతృభాష తెలుగు కాకపోయినప్పుడు కూడా హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి నిజంగా మీరు సేవా పరిచర్య పాస్టర్ గారు హైదరాబాద్ ప్రాంతంలో మీరు సేవా పరిచర్య ప్రారంభించారు కదా ఇది తెలుగు పరిచర్య ప్రారంభించారు ముఖ్యంగా ఆ తెలుగు పరిచర్యలు మీకు ఏ ఇబ్బందులు రాలేదు ఆ పరిచర్య ప్రారంభంలో అంటే ఫస్ట్ మేము తెలుగు పరిచర్య కాదు మలయాళం పరిచర్య చేసినాం కానీ దానివలన నాకు ఆశ ఏమనుండే లోకల్ భాషస్థులతోనే సేవ చేస్తే సంఘం ఎదిగితే ఈ కేరళ వారు వస్తే కొంతకాలం ఉండారు దాని తర్వాత వేరే ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళిపోతారు మళ్ళా సంఘం ఇదవుతుందని ఉన్న ఆశ మీదే ప్రార్థన చేసినాం దేవుడు ఆ విధంగా 1986లో ఆ డిసెంబర్ 15వ తారీఖు దేవుని యొక్క పరిచర్య తెలుగులో మొదలుపెట్టడానికి దేవుడు సాయం చేస్తున్నారు అప్పుడు కూడా నాకు తెలుగు మంచిగా రాదు అయినా వచ్చిన భాషతోనే మొదలుపెట్టినాం 40-50 మంది వరకు ప్రార్థనలో పాల్పొందుతున్న అనుభవం దేవుడు దయచేస్తున్నాడు ప్రైజ్ ది లార్డ్ అమ్మగారు మీరు తెలుగు కూడా రాదు కదా మీరు హైదరాబాద్కి ఎలా వచ్చి సేవా పరిశీలనలో కొనసాగారు మీ ఏమన్నా ప్రాయం కదా ఆ టైంలో మీరు ఎవరితో కలిసి సేవా పరిశీలనలో పాల్పొందారు ఒక మాటలో నేనైతే 76 ఫిబ్రవరి 16వ తారీఖు మారమనస పొంది రక్షింపబడ్డారు యేసుప్రభుకు నా జీవితం అంకితం చేసినారు తర్వాత నాకు ఆరాధనకి కంటిన్యూగా వెళ్తున్నాను ఒకరోజు కూడా ఆపకుండా పెందకోసం ఆరాధనకి వెళ్తున్నా అయితే అప్పుడల్లా నాకు చాలా బాధ హృదయంలో ప్రభువులలో పాలు పొందడానికి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే నేను బాప్టిజం పొందలేదు కనుక అయితే అలా ఆ విధంగా ముందుకు సాగుతున్నా
ఇంటిలో చెప్తుండే వాళ్ళు ఒప్పుకోవట్లేదు నీ వెళ్ళు చర్చకు వెళ్ళు కానీ బాప్టిసమే అంటే ఆ రోజుల్లో బాప్టిసం అనేది చాలా కష్టం అనేది అన్నమాట అబ్బురు ఒప్పుకోరు ఎందుకంటే ఇంటి వాళ్ళు నమ్మలేని వారు కనుక సత్యం తెలియదు కనుక వాళ్ళు అస్సలు ఒప్పుకునేది కాదు నువ్వు వెళ్ళు కావాలైతే నీ వెళ్ళు బాప్టిసం మాత్రం తీసుకోవడానికి వీలేదని అన్నారు అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువ అని నాకు చాలా ఏడుపు ప్రభువులే అక్కడ ప్రతి వారం ప్రభువులే ఉంది ఆ ప్రభువులు తీసినప్పుడు అయ్యో నాకు దీనిలో పాలు పొందడానికి అర్హత లేకుండా ఉన్నారు కదా అని నేను చాలా ఏడ్చేదనమాట అలాగే దినాలు గడిచిపోయింది నేను అనుకున్నాను అప్పుడు ఇంకా నన్ను అంటే ఒక ఆంటీ గారు ఆ ఆంటీ గారి ద్వారానే నేను హైదరాబాద్ వచ్చాను రోజమ్మ గారిని చాలామందికి తెలుసన్నమాట అయితే ఆ అమ్మగారు కూడా ఆంటీ గారు కూడా మా సంఘానికి చెందిన నేను పోతున్న సంఘానికి ఎప్పుడో నుంచి ఉన్న సభ్యురాలన్నమాట ఆమె ఆంధ్రదేశం మాత్రం కాదు అనేక దేశాల్లో సాక్షులుగా ఉండే సేవ చేస్తుండే ఒక అమ్మగారు అన్నమాట అయితే ఆమె ఒక ఆదివారం సడన్గా ఆలయంలోనికి వచ్చారన్నమాట వచ్చేసి ఇట్లా చెప్పారు అక్కడ ఇంకా ఒక ప్రాంతంలో బైబిల్ స్టడీ కొరకు కొంతమంది ఆడపిల్లల్ని తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఎవరికైనా పోవడానికి ఆసక్తి ఉండే ఎవరైనా పోవడానికి ఇష్టపడితే తీసుకుపోతానని చెప్పారు కానీ ఎవ్వరు కూడా సంఘస్థులు అనుకోలేదు ఎవ్వరు అనుకోలేదు ఎందుకంటే నేను ఆ గుంపులో ఉండానని కానీ నేను ఒక తీర్మానం చేసిన నాకు ఏం వచ్చినా పర్లేదు నాకు ఏ శ్రమ వచ్చినా పర్లేదు నేను తప్పకుండా నేను వెళ్ళాలి ఎందుకంటే నేను అప్పటి వరకు ఉపవాసముతో దేవుని సన్నిధానంలో దేవుని చిత్తానికి నేను అప్పయొప్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము గనుక నేను అది విన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది కానీ ఇంటిలో చెప్తే మాత్రం వాళ్ళు అసలు ఊరుకోదు వాళ్ళు అసలు ఒప్పుకోదని నాకు తెలుసు కానీ ఉపవాసం ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు సడన్గా చెప్పారన్నమాట ఇలాగ నాకు బైబిల్ స్కూల్ వెళ్ళాలంటే అప్పుడు చాలా గొడవలు అయింది ఇంటిలో ఎందుకంటే ఆడపిల్లల్ని అట్లా బయటికి పంపించటం ఇష్టం లేదు వాళ్ళకి వాళ్ళకి అది మర్యాద కాదని చెప్పుకొని అనుకునే రోజులు కనుక వాళ్ళు అసలు ఒప్పుకోలేదు కొన్ని సమస్యలు కూడా అయింది ఇంటిలో పోవద్దని కానీ మళ్ళీ నేను దేవుని సందాలు మళ్ళీ ఉపవాసం ఉండు ప్రతీది కూడా ఉపవాసం ఉండి దేవుని అడుగుతూ దేవునికి అప్పయెప్తూ ప్రార్థన చేస్తుండే మళ్ళీ అందరూ ఒప్పుకున్నారు ఆ విధంగా నేను తిరువెళ్ళాని ప్రాంతానికి అక్కడ ఒక పెద్ద అమ్మగారు అన్నమ్మ మామనని అమ్మగారు నడిపిస్తున్న బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడానికి దేవుడు నాకు కృప చూపించినారు నన్ను రోసమేంటి అక్కడికి తీసుకుపోయినారు ఆ విధంగా నేను అక్కడికి వెళ్ళారన్నమాట తర్వాత అక్కడ నుంచి రోజమ్మగారు అయితే ఆంధ్రదేశానికి వచ్చారు అన్నమ్మ అమ్మగారు అంటే నన్ను చాలా ఇష్టపడేది అన్నమాట ఆమె అయితే బయటికి ఎక్కడికి వెళ్ళి ఏ దేశానికి వెళ్ళిపోయినారు నేనైతే ఉపవాసముతో ప్రభు చిత్తం కొరకు ప్రార్థన చేస్తూనే ఒకరోజు రోసమాండి వచ్చి మళ్ళీ వచ్చారు మోళి నిన్ను నేను ఆంధ్రదేశం తీసుకుపోవడానికని ఇష్టపడుతున్నారని చెప్పారు అయితే నేను దేవుని చిత్తానికి అప్పయొప్తూ ప్రార్థన చేస్తున్న వ్యక్తి కనుక నేను దేవునికి మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాం ప్రభు ఎవరో నన్ను ఎక్కడో తీసుకుపోవటం కాదు నీవు నన్ను పంపిస్తే నేను వెళ్ళాలి నీవు పంపిస్తే మాత్రమే నేను ఉండగలమని నేను దేవుని సన్నిధానం ఎంతగానో ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని నామానికి స్తోత్రం దేవుడు ఒక దేవజన ద్వారా నాతో మాట్లాడారు వేరే దేశానికి నిన్ను పంపిస్తానని నాతో మాట్లాడి అక్కడే తన యొక్క చిత్త నేపథ్యమును నెరవేర్చారు అలాగే 1978 మార్చి నెలలో హైదరాబాద్కు అంటే ఫస్ట్ విజయవాడ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ రోసమాండితో పాటు హైదరాబాద్ సంఘంలో వచ్చి రావడానికి దేవుడు సహాయం చేసినారు నిజంగా గొప్ప ఎందుకంటే ఆధిక్యత ఒక తెలుగు ప్రాంతానికి రావడం పరిచర్య చేయడము అంటే దేవుడి గొప్ప ఆధిక్యత పాస్టర్ గారు మీరు చెప్పండి మీ వివాహము ఏ విధంగా జరిగింది ఆ వివాహంలో తర్వాత మీరు పరిచర్య ప్రారంభించారా దానికంటే ముందుగానే పరిచర్య ప్రారంభించారా ఆంధ్రదేశంలో నేను వచ్చిన తర్వాత మా సహోదరులు ఉండే వారు ఈమెను చూపించడానికి తీసుకుని వెళ్ళినారు పోయి చూసినాం మాట్లాడినాం నాకు నచ్చింది అని నేను ఆమె కూడా నచ్చిందని ఆమె ఒప్పుకున్నారు 84 డిసెంబర్లో మా వివాహం జరిగింది పరిచర్య తర్వాత పరిచర్య ప్రారంభించారా వివాహం అయిన తర్వాత ముందుగానే తర్వాత మేము కేరళ ఒక నెల రోజులు వెళ్ళిపోయినాం ఒక నెల రోజులు అన్నీ మా ఇంటిలో వారింటిలో పోయి ఇంకా సంఘంలో కూడా మాకు అప్పుడు మేము నడిపిస్తూ వచ్చిన సంఘంలో కూడా వెళ్ళినాం దాని తర్వాత హైదరాబాదు జనవరి నెల ఆఖరిలో రావడం 85 రావడం వెంటనే మలయాళంలో ఆరాధన మొదలుపెట్టడం అన్నీ జరిగింది షాపూర్ నగర్లో ఫస్ట్ కళావతి నగర్లో ఒక రూమ్లోనే నివసిస్తూ అదే రూమ్లో పరిచర్య స్టార్ట్ చేసి నడిపించినాం చాలామంది కూడుతుండే కానీ ఎవరు పెద్దగా ముందుకు రాలేదు
దాని వల్న ప్రార్థన మొదలుపెట్టినాం ఎక్కువగా ప్రార్థనలు గడిపితే తెలుగు వారి మధ్యలో దేవుని సేవ చేయాలని దేవుడు నా ఆత్మ మాట్లాడితే దాని ప్రకారంగా నేను తెలుగు ఆరాధనకి పగలు ఉదయకాలం ఆరాధనకి నేను వెళ్ళిపోతుండే వేరే సంఘంలో హైదరాబాద్ చర్చిలోనూ లేకపోతే కూకట్పల్లి సంఘంలోనూ వెళుతుండే దాని తర్వాత మిగిలిన టైంలో సాయంకాలం ఏమో అక్కడ ఆరాధన నడిపిస్తుండే అలా కొంత దినాలు జరిపించిన తర్వాత మేము 86 డిసెంబర్లో తెలుగులో ఆరాధన మొదలుపెట్టింది మీరు చెప్పండి మీరు సేవాపరుషు వివాహమైన తర్వాత సేవాపరుషులో ఉన్నప్పుడు నిజంగా మీకు తెలుగులో పాడడం అంటే చాలా చక్కగా పాడతారు కదా తెలుగులో పాటలు పాడే మీరు ఎలా తెలుగు నేర్చుకున్నారు ఏ విధంగా పరిచయం చేశారు ఆంధ్ర వచ్చినప్పుడు ఇంకా కొన్ని రోజుల తర్వాత మేము హైదరాబాద్ వచ్చినాం ఫస్ట్ విజయవాడ వచ్చి అక్కడే మా ఐపిసి మన పిఎం శామలయ్య గారు వాళ్ళు ఇంటిలో ఉంటుందన్నమాట అయితే నేను రోసమాని కలిసి మేము అక్కడ ఉండి అక్కడ ఏలూరులో ఉన్న ఐపిసి కన్వెన్షన్కు పోయేది అది అయిపోయినాక ఆంటీకి అందరూ తెలుసు కనుక చాలామంది పిలుస్తుండే అక్కడక్కడ వెళ్ళేదని ఆంధ్రాలో చాలా స్థలంలో వెళ్ళేదన్నమాట అప్పుడంతా నాకు భాష రాదు అయినప్పటికీ భాష రాకపోయినా ఇంకా దేవుని స్తుతిస్తూ ఎందుకంటే దేవుని చిత్తానికి అప్పయెప్తూ ఉంటున్నాం కనుక దేవుని టైం ఆ విధంగా ఉండే ఇంకా ఆంటీతో కలిసి ఇంకా పోడే ఇప్పుడు ప్రార్థన ఉపవాసము అట్లానే ఉండేదన్నమాట అయితే ఆంటీ వాళ్ళు ఒక చెల్లి కూతురు పామర్లో ఉండే వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు అయితే అక్కడ పోగానే నాకు ఒక మలయాళము తెలుగు ఉన్న బుక్ ఇచ్చారన్నమాట ఇస్తే దానిలో చూసుకొని ఈలు నేర్చుకున్నారు హైదరాబాద్ వచ్చేటప్పటికీ ఈలు చాలా మట్టుకు నేర్చుకున్నారు అయితే హైదరాబాద్ సంఘంలో పోయినప్పుడు అన్ని పాత పాటలు పాడుతుండే పాడుతుంటే నాకు చాలా మంచి పాటలు కదా పాద పాటలన్నీ చాలా మంచి పాటలు కనుక నన్ను చాలా ఆకర్షించేదన్నమాట అయితే ఏ ఒక్క పాట విన్నా కూడా అక్షరాలు నేర్చుకున్నాం కనుక రాత్రి అంతా కూర్చొని అది మలయాళంలోకి ఆ తెలుగు అక్షరాలు తెలుసు కనుక అదే మలయాళంలో రాస్తూ ఇంకా మలయాళం మళ్ళీ పాడేసి నేర్చుకొని ఆదివారం తప్పకుండా ఒక చరణమైన పాడి సాక్ష్యం చెప్పేదన్నమాట ప్రతి వారము ఒక్క రోజు కూడా మానకుండా నేను ఫస్టే లేచి ఆ ఒక చరణం పాడి దేవుని కొరకు సాక్ష్యం చెప్పేదన్నమాట నిజంగా మాషగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని తెలుగులో నేర్చుకోవాలని ఆశగా మీకు ఉంది కాబట్టి దేవుడు తృప్తిపరచాడు పాస్టర్ గారు మీరు చెప్పండి సూరార ప్రాంతము ఒక మారుమూల గ్రామము కదా మీరు హైదరాబాద్ మధ్యలో పరిచర్య చేసేవాళ్ళు ఈ సూరార ప్రాంతానికి వచ్చి మందిరాన్ని కట్టి ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చిందో మేము ఫస్ట్ బాలనగర్లో తెలుగులో ఆరాధన మొదలుపెట్టినాం అక్కడ ఆరాధన నడుస్తుండే సేమ్ టైంలో మేము నివసిస్తున్న ఇల్లు ఖాళీ చేయమని ఇల్లు ఓనర్ చెప్పడం మాకు అనుకూలంగా ఉన్న స్థలం ఏది దొరకక కుకట్పల్లిలో ఫిలిప్ అబ్రహం పాస్టర్ గారి యొక్క ఇల్లు దాని యొక్క అవుట్ హౌస్ ఖాళీగా ఉండే దానిలో పోయి ఉండడానికి అక్కడ అమ్మగారిని అడిగినారు అక్కడ పోయి ఉండడం మొదలుపెట్టినారు కొన్ని రోజులలో ఈ మేము అక్కడ సేవ చేయడానికి బాలనగర్లోనే నడిపించాలని అనుకున్నాం కానీ భూషణ గారిని పరిచయమైనాం పరిచయమైనప్పుడు వారు చాలా ఇబ్బందితో ఎందుకంటే తిండి కూడా లేకుండా దేవుని సేవలో ఉన్నారు వారు అనడం మా ఇంటిలో స్థలం ఉన్నాయి అమ్మగారితో నేను మాట్లాడుకుంటూ అప్పుడు అమ్మగారు అమెరికాలో ఉన్నారు కొడుకులతో పాటు దానివల్ల స్టార్ట్ చేస్తామని చెప్పి మేమే స్టార్ట్ చేసినాం ఆ విధంగా ఆ సేవ ఇప్పుడు భూషణ గారి యొక్క కుమారుడు నడిపిస్తున్నాడు వారి కుటుంబం గవకుడుపల్లిలో పరిచర్య నడుస్తుంది ఆ విధంగా స్టార్ట్ చేసినాం దాని తర్వాత అక్కడ ఉండి ప్రార్థన చేస్తుండే దేవుడు కుక్కడపల్లి కాదు బాలనగర్ కాదు పరిచర్య మారుతాయి ఎందుకంటే బాలనగర్లో అప్పుడు మంచి రాబడి ఉండే సంఘం కూడా మంచిగానే ఉండే మారుతమ్మ గారి ఇంటిలో నడిపిస్తుండే కానీ ఏమైందనుంటే ఆ అమ్మగారికి తన కొడుకు చిన్న కొడుకు దేవుని సేవలో రావడం బైబిల్ కాలేజీలో చదివినప్పుడు కూడా మొత్తం ఆయనకి అవసరమైన పైసలన్నీ నేనే ఇస్తూ వచ్చినాను కానీ ఏమైందనుంటే ఆమె తన కుమారుడు వచ్చినప్పుడు ఈ సంఘం ఆయనకైతే బాగుండదని ఈమె చెప్పకుండా ఏం చేస్తున్నారు అంటే తన చెల్లి ఇల్లు కాకినాడ ఉండే అక్కడికి ఒక 3 వారాలు వెళ్ళిపోయింది ఈ షట్టర్ తాళం మాకు ఇవ్వలే దానివల్లనే ఆరాధన జరిపేయడానికి కాలే ఆ టైంలోనే ఇంకా సూరారంలో జాగుకొని ఉన్నాం కనుక ఇక్కడే మొదలు పెడతామని తీర్మానంతో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది లేకపోతే అక్కడే నడిపిస్తుండే ఇక్కడ మెల్లగా సాయంకాలం మొదలు పెడుతుండే కానీ పరిచర్య అదన్నీ దేవుని చిత్తం ఎందుకంటే ఇది కాదు మీ పరిచర్య ఇక్కడ నుండి కొంచెం దూరం అని అప్పుడు ఇప్పుడు ఐపీసీ తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్న
శ్యామల్ పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో ప్రవచనం చెప్పినారు. ఇక్కడ కాదు, మీ పరిచర్య ఇక్కడ నుండి కొంత దూరమునే ఒక 20 కిలోమీటర్ 18 కిలోమీటర్ దూరంలోనే మీ పరిచర్య అని అప్పుడు ఆయన ప్రవచనం చెప్పినాడు. ఆ ప్రవచనానుసారంగానే ఈ జాగ కొనడం జరిగింది. దాని తర్వాత చిన్నగా ప్రార్థన మొదలుపెట్టినాం, బాలనగర్లో బంద్ అయింది. ఇంకా దాని తర్వాత కొందరు ఆరేపల్ పాస్టర్ గారి దగ్గరికి, కొందరు వివిధ సంఘాల్లో వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ మేము నడిపించలేదు, మళ్ళీ ఇక్కడే స్టార్ట్ చేసి నడిపించడం జరిగింది. దేవుని పిలుపును బట్టి సురార ప్రాంతానికి వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరున్నందుకు దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, అమ్మగారు, మీరు చెప్పండి, వివాహ జీవితం సేవాపరిచర్యలో సాటి అయిన సహకారిగా తోడుగా ఉంటూ అనేక ఇబ్బందులు కూడా సేవాపరిచర్యలు ఎదుర్కొన్నారని మేము విన్నాము. అయితే ఈ సేవాపరిచర్యలో ఇవి ఇన్ని కష్టాలు వస్తున్నా కూడా దేవుని విడవకుండా కుటుంబ జీవితాన్ని మొత్తం దేవుళ్ళు కట్టుకోవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, నిజంగా దాని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? మా పెళ్ళి అయిన తర్వాత మేము పాస్ గారు అన్న విధంగా చాపూర్ నగర్లో కళావతి నగర్లోనే ఫస్ట్ మేమిద్దరు కలిసి ఒక్క రూమ్లో ఉండేదన్నమాట. అప్పుడు కేరళ వాళ్ళు అక్కడ ప్రేయర్ కోసం కొంతమంది కొద్దిమందిగా అయితే అక్కడనే మా ఇద్దరు కలిసి మేము వివాహమైన తర్వాత ఉన్న సేవ అయితే చాలా కష్టం. ఎందుకంటే నా జీవితంలో రోజమాండి అయితే నన్ను ఒక బిడ్డలాగా చూసేదనమాట. ఎక్కడ పోయినా ఒక్క స్థలంలో కూడా వదిలిపెట్టి పోయేది కాదు. మేము ఆంధ్రా పోయినా ఎక్కడ పోయినా ఆంటీ పెళ్ళి చేయలేదని తెలియని వాళ్ళందరూ మీ బిడ్డ అని అడిగేదనమాట. ఆ విధంగా నన్ను అన్ని విధాలుగా మంచిగా చూస్తూ తీసుకుపోయేదనమాట. ఏ శ్రమలు లేదు, ఏం కష్టాలు లేదు, నేనే ఉపవాసం ఉండేది కానీ ఆహారం లేని సమయం కానీ అటువంటిది ఏం జీవితంలో జరగలేదు. కానీ ఇక్కడ వచ్చి పెళ్ళి అయి వచ్చినాక ఒక్క రూమ్లోనే కదా, అక్కడ లాట్రిన్ లేదు, ఇంకా మాకు సరైన సదుపాయాలు లేదు, నీళ్లకు కష్టము. అయినా ఒక్కరోజు కూడా ప్రియులారా నేను ఇప్పుడు కూడా ఎందుకు ప్రభువా ఇలా ఈ విధంగా అయిందని నేను అడగలేదు. ఎందుకంటే నేను నా జీవితము నా దేవునికి అప్పజెప్పాం కనుక సమస్తము దేవుని చిత్తంలాగా నాకు జరుగుతుందని ఉన్న ఒక విశ్వాసం నాలో ఉన్నది కనుక నేనేమాత్రం కూడా సణగలేదు. నా భర్తతో సణగలేదు, నా దేవునితో కూడా నేను సణగలేదనమాట. అయితే అప్పుడు మా పెద్ద కుమారుడు జీను ఆయన కడుపులో ఉండే అయితే అక్కడ లాట్రిన్ లేదు కనుక మేము మాకు అలవాటే లేదు అట్లా బయటికి పోయేది. ఊర్లో అలవాటు లేదు, ఇంకా ఇక్కడ వచ్చిన హైదరాబాద్లో వచ్చినప్పుడు మంచి నివాసంలో ఉండేదనమాట. కానీ రాత్రి చీకటి అయినాక ఆయన కడుపులో పెట్టుకొని సమాధి దొడ్డి దాటిపోయి ఆ విధంగా పోయేదనమాట. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుని నామానికి స్తోత్రములు. ఆయన నమ్మకంగా తన బిడ్డలు ఆయన వైపు చూసి ఉంటే మాత్రం తప్పకుండా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని నామానికి స్తోత్రములు. ఒక్క లాటరీ లేకుండా అలాగే మేము సురారం వచ్చినప్పుడు కూడా మాకు ఒక సంవత్సరంలాగా మాకు లాట్రిన్ లేదు. అయితే ఆ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. కానీ ఎందుకంటే నేను ఎక్కువ ఉపవాసం ఉన్నా కనుక నాకు తిండి లేని కష్టం నేను ఎప్పుడు ఎరగలేదు. ఎందుకంటే ఎప్పుడు ఉపవాసమే, నిజంగా చెప్తే ఎప్పుడు ఉపవాసం. భాస్ గారు కూడా తెలియదు నేను ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉంటున్నానని కూడా భాస్ గారు కూడా తెలియదు. కానీ ఆ విధంగా అన్నీ కూడా దేవునికి అప్పచెప్తూ ప్రార్థన చేస్తూ కష్టంలో కానీ ఏ సమయంలో కానీ ఆయన వైపు చూస్తూ మొరపెడుతూ అనేక వాగ్దానాలు ప్రతి విషయంలో కూడా ఆయన నాకు వాగ్దానం ఇచ్చేది. ఇంకొక కార్యం నేను చెప్పకపోతే బాగుండదు. నేను హైదరాబాద్ కేరళ నుంచి ఇక్కడే వస్తున్నప్పుడు ట్రైన్లో దేవుడు నాతో స్వరంతోటి మాట్లాడారనమాట, నీ మార్గము యెహోవాకు అప్పజెప్పుమని. అయితే నేను దాన్ని సరళం చేసి నడిపిస్తానని నా వాగ్దానం, నా స్వరం, నా దేవుని యొక్క స్వరం నేను విన్నాను అనమాట. అందుకు అప్పుడని మాత్రం కాదు ఇప్పుడు కూడా నా మార్గము నా దేవునికి అప్పజెప్తున్నాము. దేవుడు తప్పకుండా ప్రతిదీ కూడా ఆయన నడిపిస్తున్నారు, ఇప్పుడు వరకు నడిపించారు. దేవుని నామానికి స్తోత్రం. నేను ఏది కూడా ప్రభువుని అడగలేదు. పాస్టర్ గారు ఎక్కడికి పోయినా వెనుక ఉండి ప్రార్థన చేసేది. ఏ విషయంకైనా బయటికి పోయినప్పుడు ప్రభా ఆయన పోయిన కార్యాలు సాధించాలి, నీ చిత్తమైతే సాధించాలి అట్లనే ప్రార్థన, నీ చిత్తంలో ఉన్నట్టయితే అది జరిపించాలి అలాగే ప్రార్థన చేస్తూ వెనుక ఉండేదనమాట. దేవుని నామానికి స్తోత్రములు. ఇప్పుడు వరకు కూడా దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉండే. ఇంకొకటి, ఇంకా ఇక్కడ కూడా దేవుని నామానికి స్తోత్రం. ఒక్క లాటరీ లేకుండా మేము బాధపడ్డాము. ఎందుకంటే నేను ఏది కూడా దేవుని అడగలేదు అంటున్నారు కదా, అందుకు దేవుడు చేశారని చెప్తున్నాను. ఒక్క లాటరీ లేకుండా మేము చాలా శ్రమపడ్డా అనమాట షాపూర్లో ఉన్నప్పుడు. ఆ విధంగా సురారం వచ్చి ఒక సంవత్సరం కూడా, కానీ దేవుడు
मन को नागु बात्रूम लाट्रन सपरेट देवड़ा एन कं आये नमदगन देवड़ गनक देवनाम के स्तोत्र अवसर लेकिन नमदगन देवड़ आये चुनाव कार्य गुरी ने आयन की महिम अर्ट मुगर कुमार गाँव चपाले चाल उन्नी देवनाम के स्तोत्र कुमार वाक्य ने चलता पेद कुमार पुटन तरवा ने चाल प्रार्थन चेसा तरवा कुमारति कावाल चाल अंत तुम ना प्रार्थना चेसा कुमारति पुटाल नेवर यह विषय का देवनी की चपेद आधा प्रार्थना चे कुमार पुटार नेमात्र बाध कल अभी देवन चिंतनी ने बाधपड़े देवनाम के स्तोत्र तरवा मल्ली आये डेलीवर आये पुटन तरह आने कुमार तेसकना मल्ल ब्लसम गड़पी पड़न ने प्रार्थन चेले कुमार कावाल कुमारत कावाल प्रार्थन चेले ने प्रार्थना चुे प्रभु नी चिम कुमार इष्टपड़ी कुमार ना कुमार नीव ना कुमारत इवानी इष्टपड़ा कुमारत इवान देवन चिता अपजे प्रार्थना चुड़ देवड़ ना तो माटने वाक्य मे मुझे चलवी को नैन यहोवा वाड़न मरी याकोब पेर चुपको मरी यहोवा वाड़न तन चेति व्रासी इस्राएल मरपेर पेको इवाक स्पष्ट देवड़ ना तो माटाड़ देवनाम के स्तोत्र नी नी अदी यशय नाब नईदो वाक्यमन स्पष्ट देवड़ माटा अब अर्थम इंका कुमार पुड़ता प्रार्थना प्रभु ना कुमार कुमारति लेकिन ना बिडल मुगर नी को वारे विधा एम चेयरनी नी चिंतो नी चिंत वारी पक्ष में एट्ला नी वार आधा नड़प्चमान नैन वारी प्रार्थना चू इपड़ अदे प्रार्थना चुनाव प्रभु नी चिता वार अनेक मंद की आशीर्वादक वो नी को उ नी तो उ मन को याकोब योहान तल्ली एम चेसे यशुप्रभु दी कुमार नी कुड़ पकन कुमार यड़म पकन उ प्रार्थन को आधा प्रति तल्लू मर वार पिनेसारेद वार आदावाल अद्वाली का वार देव की अपचेपनते तपक वार उद्योग रीति का आत्मीय रीति का वालेवाल देवड़ वार देवनाम के स्तोत्र आधा मुगर कुमार देवड़ा इंका चाल प्रा मुख्यमंत्री वार कुमार चपावल కొన్ని విషయాలు ఉన్నాయి దేవనామనికి స్తోత్రములో జీను మేమైతే ఇక్కడ వచ్చినప్పుడు జీను యూకేజీ లో చదువుతుండే అయితే ఆయన చాలా మందికి తెలుసు ఇక్కడ మా దగ్గర ఒక ఆంటీ ఫ్యామిలీ ఉండన్నమాట ఆళ్ళ కుమారుడు శిబు వాళ్ళిద్దరు కలిసి సబ్జెషన్ దగ్గర స్కూల్ కు వెళ్ళేదన్నమాట లైన్స్ క్లబ్ స్కూల్ లో అయితే ఒక రోజు పొద్దున్న ఆ శిబు ఎందుకో ఆయనకి బాగలేదని ఏదో పోలేదు కానీ జిను ఒక్కడే వెళ్ళారన్నమాట యూకేజీ లో ఇక్కడ నుంచి బస్ ఎక్కి అట్లాగే వెళ్ళారో మరి నాకు గుర్తులేదు కానీ ఆయన వెళ్ళిండు అయితే ఆ రోజు ఒక బైక్ వచ్చి ఆయన గుద్దినారన్నమాట అయితే నిజంగా బైక్ గుద్ది ఎంతో మంది ఈ రోజులో చనిపోతలేదు దేవునామనికి స్తోత్రం కానీ నా కుమారుని దేవుడు ఆ రోజు విడిపించినారు మరణం నుంచి విడిపించారు మాకైతే ఏమీ తెలియదు ఇంకా ఆయన ఆ గుద్దిన ఆయనే ఆయనని తీసుకుపోయి ఏదో క్లినిక్ దగ్గరికి తీసుకుపోయినారంట ఏదో చూపించారని మళ్ళా ఇంటికి వచ్చేసినాడు అన్నమాట నాకు యాక్సిడెంట్ అయ్యిందని నాకు చెప్పలేదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాతనే ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందని తెలుసు దేవుని నామనికి స్తోత్రములు ఆ విధంగా మరణం నుంచి ఆయనను దేవుడు లేకుండే దుష్టుడైన సైతాను అనేక విధాలుగా కుమారులను ఈ లోకము నుంచి తీసుకుపోవాలని ఎన్నో విధాలుగా పని చేశారు కానీ ఆ కుమారుని ఆ విధంగా విడిపించారు మళ్ళీ ఫిను ఒక ఎన్ని క్లాస్ చదువుతూ నాలుగో క్లాస్ రెండు క్లాసో మూడు క్లాస్ చదువుతున్నప్పుడు ఇక్కడ బాప్టిస్ట్ ట్యాంక్ ఉండే దానిలో అయితే పడినాడు అనమాట నేనైతే గుమ్మంలో కూర్చున్నాడు కానీ ఇక్కడ ఒక బాబు ఉన్నాడు ప్రసాద్ అని ఆయన ఆంటీ 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 అని పిలుస్తున్నారు కానీ వీళ్ళిద్దరు ఏదో గొడవ చేస్తున్నారేమో అని అనుకుని నేను గమనించలేదు మళ్ళీ అప్పుడే ఈ కింద రూమ్లో ఇద్దరు బ్రదర్స్ ఉండే
वार बैठे रावटमो ईन मुनगटम चूसी आये रक्षारे मट देव नाम स्तोत्र आधा फिनी मरण ना देवड़ तपार तरवा आये जीवन में एनो बाधल कल रोग कल अन्नी समय में प्रार्थना द्वारा देवड़ आये विचार देवनाम के स्तोत्र ब्लसन जीनू फिनी इधर स्कूल को बोला रेडी उ ब्लसन कनबड़े इंटर मुंह टांक नीलूनाई अ पिल की चपाने मट पो चूड़ अच्छे वाल फिनी उरी वी मम्मी मम्मी अकलेशन वे परगत्को वैचित इंका काल पटकोनी नीलों उन्ना अब तला काल पटकोनी फिनी निबड़ना देवनाम के स्तोत्र ब्लसन आधा मुन तेलत दी देवड़ कुमार विपचार देवनाम के स्तोत्र एंकंटे देवन या देवड़ वाले वाल मरण देवड़ तपी एंक देव की वार अवसर उनक देवड़ वार द्वारा देव की कोई पनल चवल उनक मरणा की अपचेपले देवनाम के स्तोत्र वीटनिटी देवन सन्नदान टाइम दिन उपवासम तो देवन सन्नदान मोकरी देवन वेप चूस मोरबड़ा देवड़ अनेक वग्दाचना आ वग्दासार कुमार मुगर ने कू देवड़ इप्ड सजीव लखनऊ वारी ब्रतक कल अंत वार देवन की बिड़ल देवन नाम महिमार्थम देवड़े वारधा नड़पेपड़नारो देवे ना तो देवड़े माटा नी मार्गम यहोवा अपचेपनी ना कुमार ना कुमार नाटल विंट प्रति वार यवन बिडल यानी एवरना भी मार्गम यहोवा अपचेपनते तक मार्गम सरल नड़प्चे देवड़क भयंकर मन उठना यवनस्थल अनेक मत तोट्लिपतार देवनी वाक्यमें आधा तोट्लुत लोक उल्ली तुम्हें चप्पन माट विनक वार सोष्टानुस जीवित वो अनेक मंदिर का देवनाम के स्तोत्र देवन की अपजेपनते यवन कल सृष्टिकर्त याम कोमी चुप्तना किटल चुप्तनाट जीवन देवन की अपजेत देवन कोर समर्पण चये पिल जीवित लपवादी ఆ మరణానికి అప్పచెప్పాలనుకున్నా కూడా దేవుడు మరణ భయం నుండి విడిపించి అనేక యవనస్తులకు మాదిరికరంగా ఈ దినుల సేవాపరిచర్యలో వాడబడడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. పాస్టర్ గారు మీరు చెప్పండి, ఒక కొత్త ప్రాంతంలో సేవాపరిచర్య స్టార్ట్ చేయాలన్నా మందిరం నిర్మించాలన్నా ఎన్నో సవాళ్లతో కూడిన పని కదా. మీకు ఇక్కడ ఏ ఆటంకాలు సవాళ్లు మీరు ఎదుర్కొన్నారు? మేము సురారంలో ప్రాంతంలో వచ్చి సేవ మొదలుపెట్టినప్పుడు अब बीजेपी लीडर इकड़े आये फस्ट ना गोड़वल मूल मीद जाग पोड़ा कारण आयने रोड मीदी इंडी माला रोड विंटी इव्वल वे आये चला सारू कुटाले चंपाली अकसारी नैन नाक टीवी स्टांप बंडी आ बं तो मेन रोड ना अवतल के क्रॉस पोतुटे आयन वी नु पटकनी आपनार आप नीन चंपेस्टा नीन नलप मंदी चंपते एवड़ो ये केस नीसी बैठक निंपना अंदे अना को आये कुटा की चूसा अब नीन सचिपोना सर नु चंपना सर इधक समस्थ की चंदनदी समस्थ वारे गटारा दीवनी सेवक ने इकड़ उतार दाने वलन सेव एम आपटा की नी वलन का आये दाने तो पैन दाने वलन इकड़ तरवा कुकटपल्ली मीटिंग कोई समय में बापटीसा की कार्यक्रम पोतुंडे टाइम कुकटपल्ली फस्ट कुटो रेडवे इकड़को सारी कुटा की माला आये ट्रई चुनाव कुकटपल्ली कुटी को इबंधी इकड़कूड आने चला कष्टपड़क आने नी भाषा चर्च नो మేమే మాట్లాడడానికి రాను తెలుగులో చెప్పొద్దన్న అన్నాడు. తెలుగులో చెప్పి మళ్ళా ఒకసారి ఏమన్నాడు అన్నండి తెలుగులో చెప్పుకోగాని మా వారుగా సూరార విలేజ్ వారు ఎవరి దగ్గర పోవొద్దన్న అన్నాడు. అప్పుడు విలేజ్ నుండి రెండు ఫ్యామిలీస్ వస్తుండే, ఒక జయరాజు ఇంకొక ఫ్యామిలీ. దానివలన ఆయనకి కొంత మండ ఉండే. కానీ ఏమైనా కానీ ఈ ఆయన నన్ను చంపడానికి చూసిన ఒక దినం ఉన్నాయి. ఆ రోజు నేను కుక్కడపల్లి నుండి రాత్రి దాదాపు 11 బావుకు చిందల దగ్గర వచ్చినప్పుడు నా బండి చైన్ పడిపోయింది మోటార్ సైకిల్ అప్పుడు.
రాజదూత మోడసైకిల్ దాని చైన్ పడిపోయింది. పడిపోతే ఆ లాక్ ఎంత వెతికినా దొరకలేదు. రాత్రి అక్కడ ఒక టింబర్ డిపోలో పెట్టి అలాగ నడిచి వస్తామని ఇలాగ చిందల నుండి నడిచి వస్తుంటే ఈ పక్కన మోహన్ అని టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక ఆయన ఉండే ఆయన సైకిల్లో వస్తున్నాడు. ఎందుకంటే ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత ఆయన తన తల్లి దగ్గర ఐడిపిఎల్ కోణంలో కొంతసేపు ఉండి అప్పుడు రాత్రి ఇక్కడ వెనకలో ఉన్న ఇంటి దగ్గరకు వస్తారు. ఆ టైంలో ఆయన చూసి బండి ఆపి ఆవలన తొక్కడానికి కాదు, మీరు తొక్కుతామనంటే మనం ఇద్దరం కలిసిపోతామని అన్నారు. ఆ రోజేమో ఇక్కడ చంపడానికి మనుషులు కూర్చున్నారు, కానీ మేము మెయిన్ రోడ్డు నుండి రాలే. నేనప్పుడు ఈ అడ్డు రోడ్డులో ఈ ఇది కార్డన్ కఫే హోటల్ దగ్గర నుండి ఇట్లా క్రాస్ చేసి నేను రాను. రాత్రి అయితే పగలైతే వస్తా. కానీ ఆ రోజు ఏమైంది నుండి మేము సైకిల్లో వస్తున్నాం కనుక ఇటు లోపల నుండి ఇటు వచ్చేసింది. వారు మరుసటి రోజు నాకు తెలిసింది, మేము నిన్నందా కూర్చున్నాం, మీరు ఎందుకు రాలేదు, మేము ఇక్కడ చాలాసారి వచ్చి బండి చూసిపోయినాం, మీరు రాలేదని మేము ఇంకా ఆఖరిలో పోయినామని అన్నారు. దాని తర్వాత జరిగిన బాప్టిజంలో బాప్టిజం ట్యాంక్ దగ్గర అంటే చెరువు దగ్గర వారు నన్ను కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇది వర్తమానం ఎప్పుడు తెలిసినామో ఇమ్మీడియట్గా ఒక 4-5 వేల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడే బాప్టిజం ట్యాంక్ తోవి కట్టడం జరిగింది. దానివల్ల అక్కడ బాప్టిజానికి పోలే, వారు అనుకున్నది అలాగ కూడా జరగలేదు. రాజీవ్ గాంధీ చనిపోయిన రోజు వారు నన్ను కొట్టాలని ప్లాన్ చేసి వారు అనుకున్నారు. కానీ ఆ రోజు ఉదయం కేరళ నుండి ఒక డ్రైవరు హైదరాబాద్లో ఒక బండితో పాటు కోస్పల్ ఫోరేష వారిది బండితో పాటు ఉండే ఆయనకి ఉన్న స్థలంలో కొంచెం ప్రాబ్లం వస్తే నన్ను కేరళ తీసుకుని పోండి, అటు ఇటు ఉన్న ఛార్జ్ మీకు ఇస్తారు, నేను ఇప్పిస్తాం, మీరు నాకు తోడు రండి, నాకు భాష రాదు, పోవడానికి కష్టమనండి, ఆయనతో పాటు నేను వెళ్ళడం జరిగింది. వీరు 2 వారాలు ప్లాన్ చేసి చూసినారు, అప్పుడు కూడా నన్ను వారికి దొరకలే. చనిపోయినాడు కానీ దేవుడు నన్ను తన ప్రణాళిక చెప్పిన ఇప్పుడు కూడా కాపాడుతున్నాడు. ఒకసారి మాత్రం బీజేపీ వారి యొక్క దెబ్బలు కుగడబడిలో తిన్నాం, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు సజీవుడుగా బలవంతుడుగా తోడుండి ఆయన కృప వీడక నడిపిస్తున్నాడు. నిజంగా పాస్టర్ గారు, మీరు దెబ్బలు తిన్న సేవా పరిచర్య కొరకు అనేక సార్లు చంపాలని చూసిన మనుషులు దేవుడు కాపుదల దేవుడు మీకు అనుగ్రహించి ఇంతవరకు దేవుడు వాడుకుంటున్నారు. ఇంకొక ప్రశ్న పాస్టర్ గారు, ఆలయానికి బేతేల్ అని పేరు పెట్టారు కదా, పేరు పెట్టాలని బేతేలే అని పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? బేతేల్ అని పేరు పెట్టాలని నేను అనుకోలేదు. అసలు నేనేమనుకున్నాను అంటే ఎబెనేజర్ అని, దేవుడు ఇంతవరకు సహాయం చేసినాడు నేను అర్థం మీద ఎంత పెద్దగా అయినా పరిచర్య ఎబెనేజర్ అని ఉన్న మాటలో పెట్టాలని మేము మనసులో అనుకుని అనేక రోజులు అలాగే ఉన్నాం. అలాగే నేను లెటర్ పాడు కూడా ప్రింట్ చేసినాం. కానీ ఏమైందనుంటే దేవుడు ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉండే నా మందిరం బదేలని పిలువబడను అని ఉన్న మాట నాతో మాట్లాడినాడు. ఆ స్వరం ఎప్పుడు విన్నామో, ఇంక ఎబెనేజర్ అని ఉన్న ఓసే ఎత్తలేదు, ఆ మాటని మర్చిపోయినాం. ఆ బదేలని పేరు పెట్టడం జరిగింది. నాతో 2 ముగ్గురు అడిగినారు బెదలని అది దేవుని నివాసం అనండి, అందా పవిత్రంగా మీరు కాపాడగలుగుతారా అనంటే కాపాడతామని అన్నాడు. దేవుడు మాట్లాడింది దేవుని చిత్తం కొరకు అలాగే కాపాడతామని ఆ ధైర్యంగా తీర్మానంతోనే నిలబడిన. ప్రైజ్ల భాష గారు, బెత్తేలుని దేవుడిచ్చిన పేరే. ఈ పేరుని బట్టి బేతేలు సంఘాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నారు కదా, ఈ 30 సంవత్సరాలు కూడా నిజంగా ఇది 30 సంవత్సరాలు సేవాపరిస్థితులు నిలబడాలంటే ఒక సవాలుతో కూడిన పని కదా. ఈ మీరు ఏం చెప్పగలుగుతారు, ఈ 30 సంవత్సరాలు కూడా ఈ సేవాపరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా వాడుకు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాకు చెప్తారా? కొన్ని ఇంపార్టెంట్ అండి. ప్రాముఖ్యమైన ఒక అంశం, ఫస్ట్ నేను చర్చ కట్టాలని అనుకున్నప్పుడు ఏదైనా ఒక కొంత డొనేషన్ మంది దగ్గర తీసుకోవచ్చు అని ఆశ ఉండే. కానీ ఒక అమ్మగారు ఏదైనా ఇస్తారేమో అన్న ఆశ మీద ఉండే, ఎందుకంటే తన పిల్లలకి చెప్పి అయినా ఇప్పిస్తారని అనుకుని పోయినాం. ఆమె ఏమో నేను 100 రూపాయలు చూసి చాలా రోజులైందని ఉన్న మాట అన్నాడు. ఆ మాట బాధకి ఒక 500 రూపాయలు అమ్మగారికే ఇచ్చి నేను లేచి వచ్చిన. ఆ రోజు తీర్మానం చేసిన ఈ చర్చ విషయంలో ఎవరి దగ్గర ఇంకా అడగడానికి పోను, సంఘంలో పబ్లిక్గా చెప్తాం, ఎవరైనా ఇస్తే చర్చ గడుతున్నామని చెప్తే ఆ మాట విని ఏదైనా ఇస్తామనంటే తీసుకుంటామని ఉన్న తీర్మానం చేసి దానివలన ఎక్కువగా ఏ పని మొదలుపెట్టినా ఇప్పుడు 4 సార్లు చర్చ కట్టడం జరిగింది. అంటే ఈ స్థలంలో 5-6 సార్లు కట్టడం జరిగింది. అంటే చర్చ మాత్రం 4 సార్లు కట్టి 4 సార్లు కూడా నేను
పైసా కొరకు ఎవరి దగ్గర అడగలేదు. ఎవరైనా ప్రేరేపణతో ఇస్తే తీసుకున్నాం. ఒక అంగలైతే బాలనగర్ చౌరస్త సిగ్నల్ దగ్గర ఆయన కారులో ఉన్నారు, నేనేమో బండిలో ఉన్నాం, పక్క పక్కనే నిలబడినాం. ఆయన నన్ను పిలిచినాడు, బాగున్నారా అని అడిగినారు. ఆయన అన్నాడు, చర్చి కడుతున్నాం కదా, ఏదైనా ఒక సాయం చేస్తే మా ఇంటికి రమ్మని అన్నాడు. మర్చిట్టే నెల ఫస్ట్ వీక్లో రమ్మని అన్నాడు. నేను పోయిన రోజు ఆయన లేడు, ఆయన భార్య కూడా ఏం చెప్పలే, ఆమె కూడా దానివల్ల ఏమి ఇవ్వలే, ఇంకా ఒకసారి రమ్మని అన్నారు. మళ్ళీ నేను ఇంకా ఒక 6-7 నెలల వరకు పోలే. ఇక్కడ పెళ్ళికి కలిసినప్పుడు ఆయన అన్నాడు, మీ కొరకు ఇచ్చిన కానుక అలాగే ఉన్నాయి, అమ్మగారి దగ్గర ఎప్పుడొచ్చినా తీసుకుని పోవచ్చు అన్నాను. అప్పుడు నేను మళ్ళీ వారి ఇంటికి పోయినాను. ఇంటికి పోతే వారు ఒక 5,000 రూపాయలు ఇచ్చినారు. అది కాకుండా రేకులు కొనడానికి ఈ హైదరాబాద్ హాస్పిటల్స్ కంపెనీ నుండి షీట్ తీసుకోమని అన్నాడు. కొంత పైస తగ్గించి ఇవ్వమని ఒక లెటర్ రాసి ఇచ్చినాడు. ఆ లెటర్తో పోతే కొంత పైస తగ్గింది. ఆ షీట్ మొత్తం ఈ షాపూర్ నగర్లో ఉన్న జే పటేల్ కంపెనీ వారు తీసుకున్నారు. మనకు కొంత ఇంకా తక్కువలో, అంటే వారు ఎక్కువ లోడ్ తీసుకొని మనకు అవసరమైన రేకులు కొంచెం తక్కువలో ఇచ్చినారు. దానివలన రేకులు కొనడం జరిగింది. ఆ ఒక్క లాభం తప్ప మిగిలినదన్నీ కష్టపడి ప్రార్థన ద్వారా. ఎప్పుడు లేదని అనుకున్నామో అప్పుడు మొరపెడతాం, ప్రభువ నువ్వే నన్ను విలించినాం, నువ్వు నాకు ఇవ్వాలనండి. ఏదో ఒక మార్గం, ఒక్కసారి ఒక కారు వెళుతున్న మార్గంలో, ఇక్కడ నుండి వెళుతున్న ఒక మార్గంలో ఒక బ్రదరు ఇంటికి వచ్చినారు, ఆ కారు ఖరాబ్ అయ్యి. నేను పోయి ఆ బండి రిపేర్ చేయడానికి కూడా ఆయనకు కొంత సాయం చేసినారు. దాని తర్వాత అన్నాడు, మీ ఇంత కష్టంగా ఇక్కడ మోరీ బాగలేదు, చర్చ ముందే పెద్ద మోరీ ఉన్నాయి, ఎట్లా వస్తారు, అది కొంచెం గట్టొద్దా నాన్న. అప్పుడు నేను ఒక మోరి కాదు, మా అవతల ముందు సత్యమ్మ ఇల్లు దగ్గర ఉన్న ఆ మోరి కూడా అప్పుడు మేమే గడిపించినాం, దానికి కూడా అని అన్నాడు. దానికి ఎంత ఖర్చైనా నేను ఇస్తామని అన్నాడు. అలాగ కొంత పైస ఆయన వచ్చి చూసి వెళ్ళినప్పుడు ఆయన ఇస్తామని అన్నాడు. ఇంకా కొందరు అలాగ ఇచ్చినారు. పెద్దగా ఉన్న వేలు సహాయం ఏం చేయలేదు, కానీ చిన్న చిన్నది దేవుడు ఇచ్చినారు. ఇంకా సంఘస్థులు ఇచ్చినది. అది కాకుండా నేను ప్రసంగం చేయడానికి అనేక స్థలాలలో వెళుతుండే, అలాగ దొరికిన పైసలన్నీ సమకూర్చి పెట్టుకుని ఇదన్నీ కట్టినాం. కానీ ఎప్పుడు మొరబెట్టినామో దాని వెనకలల్లం దేవుడు ఏదో ఒక మార్గం ఆశ్చర్య కార్యం చేస్తుండే. ఈ విధంగా దేవుడు కట్టబడడానికి 4 సార్లు కూడా దేవుడు సహాయం చేయడానికి దేవుడు కారణం చేసినారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్. నిజంగా దేవుని ఎంత గొప్ప కార్యం, ఎబెనేజర్గా దేవుడు తోడుగా ఉండాలని మీరు కోరుకున్నారు. మనుషులు సహాయం చేయకపోయినా దేవుడు ఎబెనేజర్గా ఉండి ఆయన సహాయం చేశాడు మందిరాలు కట్టడానికి అనేక సమస్యల్లో కూడా. నిజంగా దేవునికి స్తోత్రించి అమ్మగారు మీరు చెప్పండి, సేవా పరిచర్యలో 30 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకున్నారు కదా, ఈ 30 సంవత్సరాల కష్టాలు కలుగుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించలేదా, అయ్యో ఇన్ని ఇంత కష్టం నాకెందుకు అన్నట్టు మీరు ఎప్పుడైనా అనిపించిందా? నేను ముందన్నాను కదా, ఏదైనా దేవుని చిత్తానికి అప్పచెప్పి నేను బయలుదేరినా కనుక ఏ కష్టం వచ్చినా, నేను చెప్తున్నాం కదా, తిండి లేదని ఒక బాధ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను తిండి తినేది కాదు ఎక్కువ, ఉపవాసమే. పొద్దున్న పాసగారు ఎక్కడైనా బయటికి వెళ్తే ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేస్తుండే. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని స్కూల్కి పంపించేసి మోకరించటము, ప్రార్థన చేయటము దేవునికి అప్పటి. ఒకసారి పాస్టర్ గారు సంగారెడ్డి వెళ్ళారన్నమాట, అక్కడ ఎక్కడ ఏదో విలేజ్కి వెళ్ళారు. నేనైతే ఇంకా ప్రార్థన చేసి పడుకున్నా, నిద్రపోయినా, పడుకుని అక్కడ ప్రార్థన చేసేసి పడుకుని నిద్రపోయినానమాట. వెంటనే నన్ను గట్టిగా కొట్టిందనమాట ఎవరో, గట్టిగా కొడితే నేను లేచినప్పుడు ఎవ్వరు లేదు. అయితే మళ్ళీ ప్రార్థన చేస్తూ కూర్చున్నాను అనమాట. పాస్ గారు వచ్చినప్పుడు అంటున్నారు, అక్కడ ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరగవలసి ఉండే, ఆ యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించారని అన్నారు. ఎందుకంటే దేవుడు మనల్ని నిద్రలో నుంచి కూడా లేపి ప్రార్థన చేయించి, ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్న దేవుడే ఉంటున్నారు. మనల్ని ఎన్నుకొని అని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎల్లప్పుడూ ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటాయి. దేవుడు ఏం నేర్పించారంటే, దేవుడు మనల్ని ఎన్నుకొని మళ్ళీని ఏదో మనం ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ చూసారని కాదు, ఎల్లప్పుడూ ఆయన మళ్ళీ చూసే దేవుడుగా ఉంటున్నారు. అందుకు మనం కష్టం వచ్చినా బాధ వచ్చినా, దావీదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన శత్రువులకు ప్రతీకారం చేయలేదు. ఆయన వెంబట్ట సౌలు తిరుగుతున్నప్పటికీ ఆయన సౌలుకు శత్రుత్వం పెట్టలేదు. ఆయన చేతిలో దొరికినప్పటికీ చంపలేదు. సమస్తము దేవునికి అప్పచెప్పారనమాట. అలా ఆ విధంగా దేవునికి అప్పచెప్పి దేవుని కొరకు దేవుని సన్నిధానం ప్రార్థన చేసు కనిపెట్టుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు ఉత్తరవాదిగా ఉండి
ఎందుకంటే ఆయన చెప్పారు కదా నీ మార్గము నాకు అప్పజెప్పమన్నారు గనుక అప్పజెప్పినప్పుడు తప్పకుండా ఆయన నడిపించే దేవుడుగా ఉంటారు ఆ విధంగా నడిపించారు చర్చ విషయంలో ఒక మాట చెప్తా పాస్టర్ గారు కొన్ని డబ్బులు ఇస్తామన్నారు పాస్టర్ గారు ఇప్పుడు చెప్పిన ఆ అమౌంట్ ఇచ్చారనమాట పిల్లర్ వేసారు ఆయన వచ్చి అన్నీ చూసి చెప్పి వెళ్ళిపోయినారనమాట ఇలా ఈ విధంగా పిల్లర్ అయ్యాలి అది అని చెప్పేసి మళ్ళా మీకు మళ్ళా పంపిస్తామని చెప్పి ఇస్తామని చెప్పేసి వెళ్ళిపోయినారు కానీ మళ్ళీ పాస్టర్ గారు అన్నీ విప్పేసినారు పిల్లర్ వేసేసారు ఇంకా అస్సలు ఆయన ఫోన్ చేసి ఎత్తుటలేదు ఏం జవాబు చెప్పటలేదని పాస్టర్ గారు ఇంకా చాలా బాధతో ఉన్నారనమాట ఇంకా అప్పుడు రేకులన్నీ తీసేసినారు పాస్టర్ గారు అయితే ప్రార్థన చేస్తూ చర్చలు తిరుగుతున్నారు ఇంకా చాలా బాధ అనిపించిందనమాట నేను కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినా ప్రభువా నీ మమ్మల్ని పంపించినది నీవే నీవు సహాయం చేయాలి మనుషులు సహాయం వ్యర్థమని దేవుని యొక్క వాక్యం చెప్తున్నాం కనుక నేను ఒక తీర్మానం చేసుకున్నాను ఎప్పుడు స్లాబ్ వేస్తారో ఇప్పుడు వరకు ఒక పూట భోజనం చేసి నేను ప్రార్థన చేశాను అది ఎన్ని రోజులైనా పర్వాలేదు ఉపవాసం అది ఎప్పుడు స్లాబ్ వేస్తారు అప్పుడు వరకు ఉపవాసం ఉండమని తీర్మానం చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండే 30వ రోజు హా ప్రైస్ ద లార్డ్ దేవుని నామానికి స్తోత్రం 30వ రోజు స్లాబ్ పడ్డానికి దేవుడు సహాయం చేశారు దేవుని నామానికి స్తోత్రములు ఇంకా ఒక చర్చ విషయంలో ఇంకా ఒక విషయం ఏంటంటే ఒకసారి దేవుడు నాకు ప్రేరేపణ కలిగించి రోజు ఒక పూట తిని నేను ఒక ఉజ్జీవం కొరకు చర్చలో ఉజ్జీవం కావాలని ప్రార్థన చేస్తామని మొదలుపెట్టానన్నమాట మొదలుపెట్టిన తర్వాత 65 రోజులు ప్రార్థన చేసినప్పుడు కొరియా నుంచి ఒక భక్తుడు రావటము ఇంకా ఆయన రావటం మన చర్చకు చాలా ఆశీర్వాదమైంది ఉజ్జీవమైంది ఇంకా ఈ హైదరాబాద్ ప్రాంతంలో అనేక స్థలాల్లో పాస్టర్ గారు వాళ్ళని తీసుకొని పోవటము ఇంకా పాస్టర్ గారే ఒక ప్రత్యేకమైన కృపావరం దేవుడు ఇచ్చారు కొరియా నుంచి వచ్చిన వాళ్ళకు ఇంగ్లీష్లో నుంచి ట్రాన్స్లేషన్ చేయటం కూడా దేవుడు ఆ విధంగా పాస్టర్ గారిని కూడా ఆ రోజుల్లో బలపరిచినారన్నమాట దేవుని నామానికి స్తోత్రం నిజంగా మీ ప్రార్థన కష్టకాలంలో ఉన్నా కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు దైవ సేవకులకు దేవుని కాపుదల సంఘానికి దేవుని కాపుదల అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం పాస్టర్ గారు మన దేవుడు యేసుక్రీస్తు స్వస్థపరచువాడని ఆదిమ సంఘాలలో కూడా అనేకులు స్వస్థపరిచాడు దేవుడు ఇప్పుడు మీ జీవితంలో అటువంటి స్వస్థతలు ఏమైనా దేవుడు చేశాడా సంఘములైతే దేవుడు అనేక రోగులను స్వస్థపరిచినారు క్యాన్సర్ వ్యాధి ఉన్నవారిని దేవుడు విడిపించినాడు ఇంకా అది కాకుండా ప్రాముఖ్యంగా నీ రెండు కాళ్ళు తీసేసినా నీకు ఇంకా ఆయుస్సు లేదు అని చెప్పిన వారిని దేవుడు బాగు చేసినారు వివిధమైన రోగాలతో ఉన్నవారిని ప్రార్థన ద్వారా దేవుడు విడిపించినాడు మనం చెప్పదగినదిగా అనేక గొప్ప అనుభవాలు ఇక్కడ ఎస్ఆర్ నగర సంఘంలో కూడా దేవుడు చేసినాడు అది ఒక ప్రాముఖ్యం నా జీవితంలో అయితే దేవుడు 4 సార్లు మరణాల నుండి తప్పించినాడు ఒకటి 4 సార్లు కాదు ఇంకా ఎక్కువ సార్లు ఉన్నాయి అన్నీ చెప్పడానికి కాదు కనుక ఒకసారి బండి మీద బాగా స్పీడ్గా రాత్రి వస్తున్న ఉదయకాలం నేను ఢిల్లీ వెళ్ళాలి 6 గంటలకి ట్రైను ఏపీ ఎక్స్ప్రెస్ దాని టికెట్ బుక్ అయి ఉన్నాయి నేను కుకట్పల్లిలో ఉన్న వెంకటేశ్వరరావు బ్రదరు కలిసి విలేజ్లో వెళ్ళినా ఆయన బాగా పాటు పాడతాడు దానికే తీసుకుని పోయినాం రిటర్న్ వస్తుండే బాగా చెట్టు ఉన్న స్థలం సంగారెడ్డి యువతల కంది మధ్యలో అప్పుడు ఉండే ఆ స్థలంలో వచ్చినప్పుడు ఒక లారీ ఉల్ట్రాబడి ఉన్నాయి రోడ్ అని అనుకొని మేము వస్తున్నాం దగ్గర దాదాపు ఒక 20 ఫీట్ కూడా లేనప్పుడే అర్థమైంది ఇది లారీ పడి ఉన్నాయని కానీ ఇంకా అప్పుడు బ్రేక్ చేస్తే బండి ఆగదు ఏం చేసినాము నుండి లో గియర్లో 2వ గేర్లకి బండి పట్టి వేసేసినాం టైర్ మొత్తం అరిగిపోయింది ఆ టైరు మొత్తం వెనక టైర్ మొత్తం పోయింది కానీ కొత్త టైరే అది 3 నెలలు ఏమో అయి కొని కానీ అలాగా బండి ఒక సైడ్లో పోయి ఆగింది క్షేమంగా బయటపడ్డాం దేవుడు కాపాడినాడు రెండవదిగా 2-3 సార్లు హార్ట్ ప్రాబ్లంతో చాలా చెస్ట్ పెయిన్తో బాధపడ్డాం 88లో ఒకసారి 98-99 ఆ టైంలో ఒకసారి 2 సార్లు కూడా దేవుడు దానిలో విడిపించినారు ప్రార్థన ద్వారానే మేము అప్పుడు డాక్టర్ దగ్గర కూడా పోలేదు దాని తర్వాత కూడా మళ్ళా ఒక 4 ఇయర్స్ కింద ఆ ఇల్లు మీద నుండి కింద పడడం జరిగింది అప్పుడు కూడా దెబ్బ బాగా తాకింది కొంతసేపు కోమాలోనే ఉన్నాం ఏం తెలియదు కానీ నన్ను హాస్పిటల్లో తీసుకుని పోతున్న వాకట్లో పోయినప్పుడు నన్ను పట్టుకుంటున్నాడు శేఖర్ బ్రదర్ అప్పుడు నాకు అర్థమైంది నాకు ఏదో అయిందని
కానీ అక్కడ కూడా మూడు నాలుగు రోజుల్లోనే ఇంటికి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. తొందరగా రెస్ట్ తీసుకొని స్వస్థత పొందడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. మళ్ళీ టూ ఇయర్స్ కింద హార్ట్ పెయిన్తో స్టండ్ వేసి నడవలసిన స్థితి వచ్చింది. అప్పుడు కూడా మాట్లాడుతున్న సమయంలో మాట్లాడడానికే కాని స్థితి, మొత్తం చెమట పట్టేసింది, చాలా భయంకరమైన నొప్పి. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు, కూర్చోవడానికి లేదు, పండుకోవడానికి లేదు, నడవడానికి లేదు, నిలవడానికి లేదు. ఆ పరిస్థితి వచ్చింది. కానీ ఫిన్ని ఏమో ఫస్ట్ బండిలో మనం పోతాం అని అన్నాడు. బండితో నేను కూర్చోలేను అని అంటే ఇంకా కారు తీసుకున్నాడు. వెంటనే వెంటనే హాస్పిటల్కి పోయినాం. అక్కడికి సిజీ కూడా వచ్చేసింది. ఆమె అక్కడ డ్యూటీ చేసిన ఆమె కనుక తొందరగా వారు చూసినారు. పరిచర్యలో వారు మాట్లాడినారు, ఎమర్జెన్సీగా ఉన్న ట్రీట్మెంట్ ఇచ్చినారు. దేవుడు రెండు రోజుల తర్వాత సండే వేయడం జరిగింది. శనివారం నైట్ జరిగినా కనుక ఆదివారం వారు చేయరు, సోమవారం సండే వేయడం జరిగింది. అప్పుడు మూలి కూడా లేదు, అయినా దేవుడు ఆ మరణాభాయం నుండి ఆస్తి నుండి దేవుడు తప్పించినాడు. ఈ విధంగా అనేక అనుభవాలు దేవుడు నా జీవితంలో స్వస్థత కలగజేసినాడు. ఇక్కడ ప్రార్థన చేస్తే స్వస్థ. ఈ మధ్యలో కూడా ఒకరోజు నాకు టెలిఫోన్ చేసి, మేము కర్నూలులో ఉన్నాం, అప్పుడు మేము బాగా బాగలేక ఆయన భార్యకి బాగా బ్లీడింగ్ అండ చాలా బాధగా ఉన్న సమయంలోనే చర్చకు వచ్చినాం. ఒక మూడు నెలలు వారు ఇక్కడ ఆరాధనలో పాలు పొందినారు. మళ్ళీ ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం దొరికితే వెళ్ళినారు. మేము ఫ్యామిలీగా వస్తాం, ఒక వారం రోజు ఇక్కడే ఉండాం అని చెప్పి ఆయన పిలిచినాడు. కానీ ఆ స్థితిలో కూడా ఆమెకు ఒక్కసారి ప్రార్థన చేస్తేనే దేవుడు స్వస్థత ఇచ్చినారు. ఇలాగ అనేక అంశాలు, ఒకరినని కాదు, దాదాపు ఒక 20-30 మంది పేరు చెప్పడానికి ఉన్నాయి. దేవుడు వారిని మరణాభాయం నుండి తప్పించినారు, రోగం నుండి విడిపించినారు. ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన రోగిని స్వస్థపరచును వాక్యం ఏ విధంగా చెప్తున్నామో అలాగే దేవుడు స్వస్థ ఆయన గ్రహించినారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ అమ్మగారు. మీ జీవితంలో దేవుడు దేవునికి లెక్కలేని స్తుతి స్తోత్రములు అర్పిస్తున్నాను. నేనైతే ఎప్పుడు ప్రభు నన్ను రక్షించినారో ఆ దినంలోనే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు, నీ సమస్త రోగులోంచి నిన్ను విడిపిస్తానని. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయి. నేను దానిని అలాగనే నమ్మినాను అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం. ఆ కాలంలోనే నా కాళ్ళు ఒక నొప్పి ఉండేది, అప్పుడప్పుడు భయంకరమైన నొప్పి వచ్చేదన్నమాట. దేవుని నామానికి స్తోత్రం. నొప్పితోటి ఇంకా రాత్రి అంతా మా ఇంట్లో ఉన్నప్పుడు అటువంటి నొప్పి ఉండే, మళ్ళీ రోజమాంటితోటి వచ్చినప్పుడు నొప్పి ఉండే, అప్పుడప్పుడప్పుడు భయంకరమైన నొప్పితో బాధపడి నడవడానికి చేత కాదు, భరించడానికి వీలైన నొప్పితో ఫస్ట్సారి నేను బాధపడా అన్నమాట. కానీ అప్పుడెల్లా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు గొప్ప విడుదల ఇచ్చారన్నమాట. దానిలో నుంచి సంపూర్ణమైన విడుదల. అయితే ఇక్కడే వచ్చినప్పుడు ఇంకా ఒకసారి అయితే నొప్పి భరించలేక ఉన్నప్పుడు రోజమ సిస్టర్ నొప్పి భరించడానికైనా ఏదైనా టాబ్లెట్ ఇవ్వమని ఇచ్చానమాట. అది ఒకటి తిన్నాను కూడా దేవుని నామానికి స్తోత్రములు. ఎందుకంటే అంత ఇంకా ఒప్పుకోవట్లేదు, ఆమె అయితే అసలు ఒప్పుకోవట్లేదు. కానీ ఆ నొప్పి నా నుంచి సంపూర్ణంగా తొలగిపోయిందనమాట. దేవుని నామానికి స్తోత్రములు. తర్వాత నాకు ఇక్కడ వచ్చినాక కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పిలో కూడా ఇంకా 5-6 రోజులు చాలా బాధపడ్డాను అన్నమాట. పాస్టర్ గారు అయితే ఇంకా చూసి ఇంకా బాధపడుతున్నారు, పిల్లలు చిన్నగా ఉన్నారు, ఏం చేయాలి ప్రభు అని అయితే నన్ను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా. కూర్చోవడానికి లేదు, పండుకోవడానికి లేదు, నిలబడానికి లేదు. మేడ్సిస్ సిస్టర్ ఇంకా చాలామంది సిస్టర్స్ వచ్చి ప్రార్థన చేస్తూనే ఉండాలి అన్నమాట. 5 రోజులు దాటిపోయింది. నాకు ఒక వాగ్దానం దాని లోపల దేవుడు ఫస్ట్ నుంచి ఇచ్చారన్నమాట. నీ కొరకు కనిపెట్టిన వాడు ఎన్నడూ సిగ్గుని ఉంటాడని నా వాగ్దానం దేవుడు నాకు ఇచ్చారు. దేవుడు నామానికి స్తోత్రం. ప్రభు వైపు చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నిన్ను నీ కొరకు కనిపెట్టిన వారు ఎన్నడూ సిగ్గుని ఉంటాడని నేను వాగ్దానం నాకు ఇచ్చినావు. నువ్వు నన్ను స్వస్థపరచాలని మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. ఆఖరికి పాస్ కారణం నేను డాక్టర్ని పోయి చూస్తాను, డాక్టర్ దగ్గరికి తీసుకుపోతాను అన్నప్పుడు ఇంకా భరించలేని నొప్పితో ఉన్నప్పుడు నేను అని జవాబిచ్చానమాట. ఉదయకాలం పాస్టర్ గారు నన్ను తీసుకొని హాస్పిటల్కి పోవడానికి రెడీ అవుతున్నారు. ఇంకా నాకు తెలియదు కానీ రాత్రికాలము ఉదయకాలం లేచినప్పుడు నా రాత్రి అంతా దేవుని సన్నిధానంలో మొరబెడుతుండే, ఏడుస్తుండే, ప్రార్థన చేస్తుండే, ప్రభు అని వాగ్దానం నెరవేరాలి, నన్ను స్వస్థపరచాలని చెప్పినప్పుడు ఉదయకాలం లేచినప్పుడు నాకు ఏం నొప్పి లేదు. ఇప్పుడు వరకు కూడా కొన్ని సంవత్సరాలు, ఎన్నో 20 సంవత్సరాలైనా, 20 కంటే ఎక్కువ సంవత్సరాలైనా అయింది, కానీ ఇప్పుడు వరకు నాకు అటువంటి రోగం రాకుండా దేవుడు నన్ను కాపాడినారు. దేవుడు నామానికి వస్తున్న తర్వాత నాకు టైఫాయిడ్ వచ్చింది, భయంకరమైన టైఫాయిడ్.
అయితే ఆ సమయంలో కూడా నేను ఇంకా భరించలేకుండా ఉన్నానన్నమాట అయితే మనకు మన ప్రసాద్ బ్రదర్ తమ్ముడు ఆయనకి క్లినిక్ నడిపిస్తుండే ఆ బ్రదర్ మేమేం చెప్పలేదు కానీ ఆ బ్రదర్ వచ్చారన్నమాట వచ్చి అమ్మగారు మీకు బాగలేదు కదా అని ఇంకా కూర్చోవటము ఆయన ప్రార్థన ఆయన నాకు మందిపాలని ట్రై చేస్తున్నారు కానీ ఇంకా నేను కూడా కాదని అనలేకపోయినానన్నమాట ఆయన టాబ్లెట్ ఇచ్చారు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చారు ఎందుకంటే అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి కనుక చెప్తున్నానన్నమాట నేను మందు తినలేదులే అని చెప్పడానికి కాదు కానీ దేవుని ఆ విధంగా నేను ఆయన నాకు రెండుసారి ఇంజెక్షన్ ఇచ్చారు ఇంకా టాబ్లెట్ ఇచ్చారు తిన్నాను అయినా నాది తగ్గలేదు దేవుని నామానికి స్తోత్రం ఆ విధంగా మళ్ళీ ఉండే నేను తీర్మానం చేసుకున్న నేను నాకు అయితే రాత్రి ఒక దర్శనం చూశానన్నమాట కొన్ని దున్నపోతులు ఏం చేస్తున్నారంటే నన్ను పట్టి లాగుతుంది అది నేను మంచిగా చూశానన్నమాట ఒకటి కాదు కొన్ని ఉన్నాయి అది ఇట్లా నన్ను లాగుతుండగా నేను చూశా నాకు అప్పుడు ఇది అపవాది శోధన అని నేను తెలుసుకొని మందు మానేసేసినాను దేవుని నామానికి స్తోత్రములు మళ్ళీ నా బాగలేని సమయంలో కూడా నేను ఉపవాసముతో దేవుని సన్నిధానంలో మొరబెట్టినప్పుడు దేవుడు నాకు గొప్ప విడుదల ఆ టైఫాయిడ్ నుంచి కూడా ఇచ్చారు అప్పుడు జీనుకు ఎలా వెళ్ళి వస్తున్నప్పుడు ఒక పాట తీసుకొచ్చి ఆయన పాడుతుండే అన్నమాట దేవుని నామానికి అదేంటంటే సిలువపై చూశాను నేను ప్రేమను అని పాట ఆ పాట నేను పాడుతూ ఉండే ఎప్పుడూ పాడుతూ ఉండే దేవుడు ఆ విధంగా నాకు అక్కడ నుంచి స్వస్థత ఇచ్చారు మళ్ళా 2007 సంవత్సరము మా జీను అక్కడ డరాన్లో చదువు అయిపోయి ఇక్కడికి వచ్చినారు ఆ సమయంలో నాకు నా చేతులు కాళ్ళు అంత భయంకరమైన నొప్పి భరించలేని నొప్పి ఇంకా అది ఏమైపోతుందో తెలియదు అన్నీ జాయింట్లకు నొప్పి బాధలు కాలు చేతులు అంత లాగుటము నొప్పితో బాధపడుతుండే అన్నమాట అయితే ఆ సమయంలో అక్కడ సంజీవ్ రెడ్డి నగర్లో ఒక ప్రత్యేకమైన యూసఫ్ కూడా దగ్గర ఒక ప్రత్యేకమైన కూడిక జరుగుతుండే మన పోల్ సార్ వాళ్ళు పాస్టర్ గారిని పిలిచారు ట్రాన్స్లేషన్ చేయడానికని పాస్టర్ గారు వెళ్ళారు వెళ్ళినాక మళ్ళీ ఫోన్ చేశారు మంచి మీటింగ్ ఉంది మీరు తప్పకుండా రావాలని చెప్పినప్పుడు బొలేరో ఉండేప్పుడు బొలేరోలో ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురిని తీసుకొని నేను జీను వెళ్ళానన్నమాట మీటింగ్ అక్కడ జరుగుతున్నప్పుడు ఆఖరికి ఆ దైవజనుడు సామచనని ఒక దైవజనుడు అనమాట ఆ దైవజనుడు అక్కడ నుంచి పిలుస్తున్నారన్నమాట కొంతమంది రోగులని పిలుస్తున్నారు ఆఖరికి నా పేరు కూడా పిలిచింది అయితే పిలిచిన వాళ్ళందరూ వెళ్ళిపోతూనే ఉంటున్నారు ముందుకు నా పేరు కూడా పిలిచింది మోళి అని నా పేరు పెట్టి నీ ఎముకల్లో భయంకరమైన వ్యాధి ఉంది అని ఆయన అక్కడ నుంచి చెప్తున్నారన్నమాట మోళి అంటే ఇప్పుడు కేరళలో అయితే చాలామంది మోళీలు ఉండవచ్చు అని అనుకోవచ్చు కానీ నాకు అసలు బాగలేదు కూడా సమయము అయితే నేను నన్నే పిలిచాను నేను అర్థం చేసుకున్న నేను వెనుకకు పోయి నిలబడి ముందుకు పోవడానికి ఏమాత్రం కూడా వీల్లేదు కనుక వెనుక పోయి నిలబడి ప్రార్థన చేస్తూ ఉండే అయితే తర్వాత మళ్ళీ అయిపోయినాక అక్కడ పోయి ప్రార్థన చేపించి చెప్పారన్నమాట కానీ ప్రియులారా నాకు ఆయన ప్రార్థన చేసిన వెంటనే ఏం తగ్గలేదు నేను మళ్ళా దేవునికి కనిపెడుతున్నా ఆ బాధ నన్ను అప్పుడే ఏం తొలగిపోలేదు కొన్ని సంవత్సరాలు మళ్ళీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆ బాధ నాలో ఉంటా కానీ నేను ఏ డాక్టర్ దగ్గరికి పోలేదు పరమ వైద్యుడైన దేవుడు నాకు ఉన్నారు కనుక నేను ఎక్కడికి ఏ డాక్టర్ దగ్గరికి పోవనని తీర్మానం చేస్తూ ప్రభువుని ప్రార్థన చేస్తుండే మళ్ళీ 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ దైవజనుడు ఒకసారి చిందల్లో వచ్చి మీటింగ్ నడిపిస్తున్నప్పుడు నేను అక్కడ సాక్ష్యం చెప్పాను అన్నమాట ఆ రోజు దేవుడు నాకు ఆ దానిలో నుంచి విడుదల ఇచ్చారు ఆ కూటంలో ఇప్పుడు వరకు కూడా వ్యాధి లేకుండా దేవుడు నన్ను ఆ వ్యాధి నాలో ఉన్నట్టయితే నేను ఇప్పుడు ఈ భూమి మీద ఉండేది కాదు ఒక మనిషి రూపం లేకుండానే ఈ భూమి మీద కొంత కాలం ఉండి ఈ లోకం నుంచి దాటిపోవలసింది కానీ దేవుడు అటువంటి వ్యాధిలో నుంచి కూడా దేవుడు నన్ను విడిపించి కాపాడినారు దేవుని నామానికి స్తోత్రములు ఇంకా ఎన్నెన్నో వస్తూనే ఉంటాయి ప్రియులారా దేవుని నామానికి స్తోత్రములు కొన్ని వ్యాధులు కొన్ని పుండ్లు అవన్నీ కూడా గడిచిన దినాల్లో కూడా ఈ కరోనా టైంలో కూడా నాకు కలిగినప్పుడు కూడా దేవుని నామానికి స్తోత్రములు ఒక నూనె రాసి ప్రార్థన చేస్తుంటే మళ్ళీ తగ్గట్లేదు మళ్ళీ నేను ఏమి లేకుండా ప్రభు సన్నిధానంలో మొరబెట్టాను అన్నమాట దేవుడు నాకు 2-3 సార్లు అటువంటి దాని నుంచి విడుదలిచ్చారు దేవుని నామానికి స్తోత్రములు ఇప్పటి వరకు కూడా అందం వరకు దేవుని కొరకు నిలబడాలి ఈ లోకములో ఎంతకాలం ఉండాలని ఉన్నది కాదు కానీ దేవుడు ఉన్న సమయంలో
ఉంచిన సమయములో దేవుని సాక్షిపడగా నేను ఫస్ట్ ప్రభువును నమ్మినప్పుడు ఒక ప్రార్థన కోరుకున్నాను అన్నమాట దేవుని సందాలో ప్రభువా నేను ఒక ప్రసంగకురాలిగా ఉండాలని నేను కోరటలేదు నీ సాక్షిపడగా నేను ఉండాలి ఆఖరి వరకు నిన్ను తృణీకరించక నాకు పేరు ప్రఖ్యాతులు ఏం అవసరం లేదు కానీ నీవు నాకు ఉండాలి నేను నీకు ఉండాలి ఆ విధంగా ఆఖరి వరకు నీవు నన్ను నిలబెట్టమని నేను ప్రార్థన చేసిన ఆ కోరిక ఇప్పుడు కూడా దేవుని సందాలంలో చేసిన అందం వరకు ప్రభు కొరకు జీవించాలి ప్రభు కొరకై ఆయన రాజ్యంలో చేరాలి దేవుని అనేక మందికి వరకు ప్రార్థన చేయాలి ఆ విధంగా దేవుడు నన్ను ఇంకను బలపరచడానికి మీరు అందరూ కూడా ప్రార్థన చేయవలని కోరి మాట్లాడు ముగిస్తున్నాను గారు మీ జీవితంలో కూడా దేవుడు నిజం స్వస్థపరచు దేవుడుగా ఉండి అన్ని ప్రాబ్లమ్స్ నుండి దేవుడు విడిపించాడు పాస్టర్ గారు చెప్పినట్టుగా నిజంగా దైవ సేవకుని జీవితంలో ఎంతో మరణాపాయములు అన్నిటి నుండి విడిపించి ఈ దినంలో సజ్జ విలకలు దేవుడు ఉంచాడంటే ఆయన ఘనత ఉంటుంది అదే కాదు నిజంగా పాస్టర్ గారు చెప్తూ ఉన్నప్పుడు ఫోన్ల ద్వారా ప్రార్థన చేసిన ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేసిన దేవుడు వెంబటి స్వస్థత ఆ స్వస్థత వరాన్ని దేవుడు దైవ సేవనికి ఇచ్చి సేవపరచులు వాడుకున్నాడు అది మా జీవితంలో మేము ఎంతగానో అనుభవించాము ఇన్ని సంవత్సరములు మేము వచ్చినది మొదలుకొని ఇన్ని సంవత్సరాలు కూడా సంఘం కూడా అనుభవించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత పాస్టర్ గారు మీరు చెప్పండి ఈ సంఘంలో ఆత్మీయ పాఠాలు నేర్చుకున్న వాళ్ళు అనేక మంది ప్రపంచ దేశాలు అంతటా వాడబడుతూ ఉన్నారు అయితే రాబో తరానికి అనేక యూత్ మన మధ్యలో ఉంది రాబో తరానికి మీరు ఏం చెప్పగలుగుతారు రాబోయిన తరంలో వారు ఫస్ట్ విశ్వాసములో నిలకడగా నిలబడాలి రెండవది దేవుని వైపు చూస్తూ నిరీక్షణ పొందుతూ నిలబడాలి మూడవదిగా విశ్వాసం కాపాడుతూ ఆత్మీయమైన పట్టుదలతో దినదినం జీవిస్తూ ప్రభు రాకడ కొరకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అది లేకపోతే పరలోక రాజ్యంలో ఎవరు వెళ్ళరు ఎందుకంటే మారు మనసు పొందినాం రక్షణ పొందినామనండి దాన్ని కాపాడుతూ దేవుని యందు జీవించడం చాలా ప్రాముఖ్యమైన అంశం ఆ అంశంలో మనం స్థిరంగా నిలబడాలి రెండవదిగా దేవుని యందు ఎవరు ఉత్సాహంగా నిలబడతారో వారికి అవసరమైనదన్నీ దేవుడు ఇస్తాడు వారిని ఏ స్థితి నుండి ఏ స్థితిలో చేయాలో అది దేవుడు శక్తిమంతుడు ఆ కార్యం చేయడానికి దేవుడు మారని దేవుడు మాట ఇచ్చినవాడు పిలిచినవాడు నమ్మదగిన వాడు కనుక ఇంకా సేవలో వెళుతున్న వారికి నేను ఒక సలహాగా చెప్పడానికి ఉన్నాయి దేవుని సేవ అంటే డబ్బుతో కూడిన పని కానీ డబ్బు వెనకలో పోకు దేవుని సేవలో ఆత్మల కొరకు ప్రయాసపడితే ఆత్మలను ఇస్తే ఆత్మల ద్వారా దేవుడు అన్నీ ఇస్తాడు అదే రాబోయిన ధర్మంలో వారి నిరీక్షణగా దేవుని సేవలో వాడబడడానికి జీవించడానికి ఉన్న సమయం నమ్మకంగా దీవించిన వారికి దేవుడు ఏ మేలు కొదువై ఉండదు అదన్నీ ఆయా సమయంలో ఇస్తూ నడిపిస్తాడు గనక దేవుని తట్టే చూడాలి దేవుడే ఇస్తాడు ఇప్పుడు కూడా ఏ కష్టమొచ్చి ప్రార్థన చేస్తే ఆ టైంలో దేవుడు వెంటనే స్పందిస్తాడు ఆయన కృప మనకు తోడు ఉండదు అది నాకు చెప్పడానికి ఉన్న సలహా అంటే మన భవిష్యత్తులో ఉన్న తరానికి మీరు చెప్పేది ప్రభు వైపు చూస్తే ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడే ఆదుకుంటాడని మీరు చెబుతున్న దేవునికి స్తోత్రము పాస్టర్ గారు భవిష్యత్ ప్రణాళికలో మీరు సంఘానికి ఏం చెప్పాలనుకుంటున్నారు సంఘానికి మీ ఆలోచన అంటే నా ఆశ ఏమైనా ఉంటే మన సంఘం తరపున కనీసం ఒక 30 సంఘాలైన దేశంలో ప్రారంభించబడాలని ఆశ అనేది ఈ సంవత్సర ఆరంభం నుండి ఈరోజు వరకు కూడా ఇద్దరు సేవకుల కొరకు సహాయం చేస్తూ వస్తున్నాం ఎవరి మంది వారికి సహాయం చేస్తున్నాం ఇంకా కొందరు మన ముందు నుండి చేస్తున్న మనతో పాటు ఉన్న కొందరు పాస్టర్లు ఉన్నారు వారికి కూడా కొంత ఇస్తున్నాం కానీ రాని ఉన్న దినాలలో ఇంకా కొందరిని పెంచాలని నా ఆశ ఎందుకంటే ఈ ఒక్క సంఘం ద్వారా అనేక బ్రాంచ్ సంఘాలు దేశంలో జరగాలి దేవుని పరిచర్య బహుబలంగా విస్తరించాలి అనేక మంది దేవుని తట్టు నిలబడాలి దేవుని కొరకు నిలబడాలి దేవుని యందు చూడాలి ఇది నా ఆశ అమ్మ మీ ఆలోచన భవిష్యత్తు తరంలో సంఘానికి మీరిచ్చే ఆలోచన సంఘానికి నాకు చెప్పవలసిన ఆలోచన ఏంటంటే ఈ లోకంలో దేవుని వాక్యం ఏమంటుండే ఒక్కడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టడంలో ఏం ప్రయోజనం మళ్ళీ చెప్తున్నారు మొదటి నా రాజ్యము నీతి వెతుకుడి దానితో పాటు సమస్తం ఇస్తామని చాలామంది సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు నన్ను అలాగే ఆశీర్వదించినారు ఇలాగే ఆశీర్వదించినారు అని ఎన్నో మాట చెప్తున్నారు కానీ ఈ లోకంలో నా ఆశీర్వాదములు అన్నీ కూడా ఇక్కడనే ఆగిపోతాయి కానీ నిజ అందరి మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా మారాలి మారు మనసు రక్షణ అనుభవం మన లోపలి రావాలి ఆ విధంగా ఈ రాబోయే తరములో ప్రతి వారు కూడా మారు మనసు అనుభవం పొంది ప్రభు చిత్తానికి వారిని అప్పజెప్తూ దేవుని నామకు స్తోత్రం అన్నిటికంటే ముఖ్యంగా
मन प्रभु राकड़ चाल समीप प्रभु राकड़ो मन उड़े मन योग दाटीपता है देविनी नमने बिडलक देविनी आश्रीन वारी की मरण अंत गोप विषय का देवनाम से वारण उन्नक तपक वेवन्य पोतार निरीक्षण उ अदाक लेकिन प्रभु राकड़ अभी रू उ अभी रू विषया मन हृदय में उच्चकोनी मन देवन की इष्ट लेने बिडल का దేవుని చిత్తం నరవేర్సని బిడ్డగా ఎందుకంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం కుమారుడైన యేసుప్రభు ఏ విధంగా జరిపించారో ఆ విధంగా మనం కూడా తండ్రి చిత్తం నరవేర్సని బిడ్డలుగా మనం ఉండాలి దానికోసం యవనసలని మాత్రం కాదు పిల్లలని పెద్దలని ఏం తేడా లేకుండా ప్రతి వారు కూడా ప్రభు రాకడొకరికి సిద్ధపడాలి ఎందుకంటే ఈ లోకం మనది కాదు ప్రభు తనకొక మనకొక మంచి రాజ్యం స్థాపించడానికి ఆయన వెళ్ళి ఉంటున్నారు ఆయన చెప్తున్నాడు అన్నమాట నేను మీ హృదయము కలవరపడనీయకుడి అని చెప్తున్నారు అందరితో అంటే మనకి ఈ లోకములో బాధలు కష్టాలు శ్రమలు అన్నీ ఉన్నాయి ఏమున్నా కూడా ఆయన అంటున్నాడు మీరు హృదయమును కలవరపడనీయవద్దని నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను నేను సిద్ధపరిచి మరలా వచ్చి నేను కూర్చున్న చోట మరలా మిమ్మల్ని కూర్చోబెట్టడానికి తీసుకుపోతానని యేసు ప్రభు చెప్పి వెళ్ళి ఉంటున్నారన్నమాట లోక సంభవాలన్నీ కూడా ప్రభు రాకడను గురించి తెలియజేస్తున్నారు అనేక మంది భక్తులు ప్రభు రాకడను గురించి చెప్తున్నారు దేవుని నామానికి స్తోత్రములు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈ లోకంలో మనం ప్రభువును నమ్మినాను ఇంకా మనకు అన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చారు అది మంచిదే దేవుని నామానికి ఆయన వాగ్దానము దేవుని నామానికి స్తోత్రం మనం ఈ అడిగినప్పుడు ఆయన ఇచ్చే దేవుడుగా ఉంటున్నారు మనం ఏది అడిగినా ఇస్తామని చెప్పి ఉంటున్నారు నీకు మనకి ఏది కావాలని ఆయన ఇస్తారు అడుగుతాయి తప్పకుండా కానీ మనము ఆయన రాజ్యం కావాలని మనం కోరుకోవాలి ఆయన రాజ్యంలో పోవడానికి ఉన్న పరిశుద్ధమైన జీవితంలో మనం ఆయన ఎదుర్కొనే గుంపులో ఉండడానికి ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది ఆయన పరిశుద్ధులుగా ఉన్నారు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అంటారు కనుక పరిశుద్ధమైన జీవితంతో ఉన్నవారు మాత్రమే ప్రభు రాకడలో ఎత్తబడతారు కనుక సంఘంలో ఉన్న ప్రతి వారికి నేను చెప్పడానికి కోరిన మనవి ఏంటంటే మనము ప్రభు కొరకు మనం సిద్ధపడదాం ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాం మనం పరిశుద్ధమైన జీవితంలో ఆయన ఎదుర్కొనే గుంపులో ఉండాము దాని కొరకై దేవుడు మనల్ని అంతని కూడా బలపరచును గాక ఆత్మీయ తల్లిదండ్రులుగా మనకు సంఘానికి దేవుడు వాళ్ళ ఆలోచన ఆత్మీయ తల్లిదండ్రులుగా ఆలోచన ఇచ్చారు మన సంఘంగా ఈ లోకములో ఎన్నున్నా దేవుని కొరకు సిద్ధపడాలి అని వారి ఆత్మీయ సందేశాన్ని మనకు అనుగ్రహించారు కనుక మనమందరం ఆ విధంగా సిద్ధపడదాం పాస్టర్ గారు చివరిగా ఈ ప్రత్యేక సందర్భంలో సంఘానికి మీ శుభాకాంక్షలు చెప్తారా 30-30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం కదా మనం ఆ దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ 30 సంవత్సరాలు మా కొరకు ప్రార్థన చేసిన వారు ఆర్థికంగా సహాయం చేసిన వారు అలాగే దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసిన వారు వారందరినీ దేవుని యందు జ్ఞాపకం చేస్తున్నాం మీరు చేసిన ఏ మేలు దేవుడు మర్చిపోడు దేవుడు ధారాళంగా దీవిస్తాడని నేను ఆకాంక్షతో దేవుని సన్నిధానంలో ఉన్నాం రెండవదిగా ఆత్మీయమైన పట్టుదల వదలక ప్రతి వారు దేవుని యందు నిలబడాలని కోరుతున్నాం చివరి దినాలని ఎరిగి దేవుని కొరకు పట్టుదలగా ఉండాలి ఎందుకంటే తల్లి గర్భం నుండి నిన్ను ఎరిగిన దేవుడు నిన్ను పిలుచుకున్న దేవుడు నీకేది అవసరమో ఆయా సమయంలో ఇస్తూ దీవించడానికి శక్తిమంతుడైన దేవుడు గనక ఆయన కృపలో నమ్మిక ఉంచి బ్రతుకుతారు అలాగే దీని వెనకలో పనిచేస్తున్న వారు చాలామంది యవనస్తులు దీని వెనకలో పనిచేస్తున్నారు ఏ అంశం వచ్చినా పరుగుతుకొని వచ్చి వారు పనిచేస్తున్నారు వారందరినీ దేవుడు ధారాళంగా ఆశీర్వదించునగాక థ్యాంక్ యూ పాస్టర్ గారు థ్యాంక్ యూ అమ్మగారు మీ సాక్ష్యం ద్వారా మేము ఎంతగానో విని బలపడుతున్నారని ఈ ఆన్లైన్ ద్వారా వింటున్న వారందరూ కూడా మీ సాక్ష్యము ద్వారా దేవునిలో అత్యధికంగా బలపడతారు ఎందుకంటే ఎన్ని శ్రమలు అపోస్తల పౌలుకు కలిగిన శ్రమలు మీ జీవితంలో కలుగుతున్నప్పటికీ మీరు నిలబడి ప్రభు సేవ కొరకు ఆసక్తితో అనేకులను సిద్ధపరిచారు దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక అదేవిధంగా ఇంకా మీ యొక్క సంతానము కూడా మీ ప్రార్థనలు బట్టి మీ సంతానము కూడా విస్తారమైన పరిశీలిలో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ముగ్గురు కుమారులు కూడా దేవుడు అభిషేకిస్తూ ఆయన సేవా పరిశీలిలో వాడుకుంటున్నారు వారి వారికి ఇచ్చిన తలాంతుల ప్రకారము దేవుడు వాడుకుంటున్నారు ఈ ఆన్లైన్ ద్వారా కూడా ఈ సంఘము ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడడానికి దేవుడు వాడుకుంటున్నారు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాము మాతో మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు ప్రత్యేకమైన మా వందనాలు చెల్లిస్తూ మరొకసారి 30 సంవత్సరాలు మీరు సేవ పరిశీలన కంప్లీట్ చేసుకున్నందుకు మీకు శుభాకాంక్షలు చెప్తూ ఈ సాక్ష్యం మాతో పంచుకున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ఆమేన్.
ஆனந்தமே ஆனந்தமே